ఏం చేసావేంటి? తాలింపు గమాయిస్తుంది. ఈరోజు చేశానండి పనసకాయ కూర, గుమ్మడికాయ కూర, దోసకాయలు పప్పు, చింతకాయ, దోసకాయ పచ్చడి, చప్పడం రెండు రెండు త్వరగా వడ్డించేస్తాను. పెరుమళయ్య గారు, నాకు కావాల్సింది. నమస్కారం గారు. మరి ఏం కావాలండి? అత్తె, ఆరు నెలల అత్తె. అత్త, వెధవ అతి కోసం మీలాంటి పెద్దలు పొద్దున్నే నిద్ర లేచి ఇలా రాకెట్లో నిలబడతారా? ఇదేం బాగలేదండి. మీరు వెళ్ళి దర్జాగా కుర్చీలో కూర్చోండి. చచ్చినట్టు నడిచి వస్తుంది మీ అత్తె. వస్తూనే ఉంది, ఆరు నెలల నుంచి వస్తూనే ఉంది. వస్తుందండి లక్ష్మీ, కాస్త స్లో, తప్పకుండా వస్తుంది. అర్జెంట్ పని అండి. తెలుసులేవయ్యా నీ అర్జెంటు పని. నీకు నిజంగా పని ఉంటే నా అయితే నాకు ఎప్పుడో వచ్చి ఉండేది. ఇదిగో పెరుమాడయ్య గారు, అసలు నేను ఎవరు, ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను మీకు ఎన్నో సార్లు చెప్పాను. చాలేవయ్యా నీ కథలో కబుర్లు. కథలా? కాకపోతే కోటీశ్వరులో ఇళ్ల రకం అల్లుడట. అట్టా కాదండి, అక్షరాల నిజం. కూర్చోండి కూర్చోండి. చూడండి, కేవలం ఒక మాట పట్టింపు కోసం ధనం కన్నా అభిమాన ధనం ఎక్కువని అందమైన భార్యను, కోట్ల రూపాయల ఆస్తిని అలా అలా త్యాగం చేసి ఈ పాడుకొంపలో ఉంటుందనంటే ఎందుకు, ఎందుకు చెప్పండి. అందుకని మీరు తొందరపడకండి, తర్వాత మీరే పశ్చాత్తాపడతారు. తర్వాత కర్మ, ఇప్పుడే పశ్చాత్తాపడుతున్నాను. బుద్ధి గడ్డి తిని నీలాంటి వాడికి ఈ గడ్డి అద్దెకిచ్చినందుకు. అయితే ఇప్పుడు ఏమంటారు? అద్దె ఇవ్వమంటారు. ఇవ్వకపోతే ఖాళీ చేయమంటారు. ఖాళీ చేయకపోతే చేయిస్తానంటారు. ఎప్పుడు అంటారు? రేపు ఈ పాటి. రేపు? రేపు కదా, అయితే వస్తాను. ఎక్కడ కర్మరా బాబు, వద్దు వద్దు అంటే విన్నావే నువ్వు? మళ్ళీ ఎవరికే గొడవ? దరిద్రుడు, అష్ట దరిద్రుడు. ఎవరా రఘుబాబునే? బాబు ఎవరికే బాబు, నీకా నాకా? ఆరు నెలలు అట్టే బాబుగా అర్పించి చెబుతున్నాడు. పైగా కోటీశ్వరుడు అల్లుడట, అట్టి అబద్ధాలు కోరువాడు. ఏమండి, ఆ అబ్బాయి ధనవంతుడు అవునో కాదో గానీ ఉత్తముడు, బుద్ధిమంతుడు, మంచివాడు అండి. కానే కాదే వాడు చిప్పగడి మొహం వాడు రోగు. అయ్యో అయ్యో, వేధవ అద్దె పోయినంత మాత్రంలో అబ్బాయిని అలా అంటండి. అద్దె సంగతి దేవుడు ఎరుగు అండాడు. నాకొక్కటి అనుమానంగా ఉంది, వాడు మన ఇంట్లో చేరాడు, అమ్మాయి కనిపించడం లేదు. ఇది రహస్యం. అయ్యో అబ్బాయి అలాంటి వాడు కదండి. మీరు వెయ్యి చెప్పండి, లక్ష చెప్పండి, ఏమైనా సరే అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు కూడా అమ్మాయి వంక కానీ నా వంక కానీ అబ్బాయి కన్నెత్తి చూస్తాడా? పిచ్చిదారా, నేను ఇక్కడ ఉన్నంత కాలం వాడు నీ వైపు ఎందుకు చూస్తాడే? అమ్మాయి వైపు చూడలేదని నీకేం తెలుసు? మీరు ఎన్ని చెప్పినా అబ్బాయి విషయమని అలాగే నమ్మని. జలక, ఇది కృష్ణా జలం, జలని ఇది గోదావరి జలం. త్రాగండి త్రాగండి. నేను ఎప్పుడో చెప్పాను మీ అమ్మతో, ఆరు నెలలు వచ్చే వాళ్ళు వాడిని లేవటమని చెప్పి. జనక, జనని మరొక ధూమశకటం వచ్చే వేళ అయింది, ఆపండి మీ కంట శోష. మన ధూమశకటాలు టైం కే చచ్చినా, ఇంకా టైం ఉంది. అది గీత మోక్ష మామూలుగా, ఒకవైపు ధూమశకటం, ఒకవైపు మీరు, ఒకవైపు గీత. ఎంత కవైనా ఇంట్లో ఏమి రాసుకుంటాడు అమృత. నేను జనని పట్టుకో పట్టుకో. ఇదిగో 20 ముక్కే మంచి రేటు. అమ్మయ్యా, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఎక్కడా హంసపదలకా తలపన్న అత్తగారు ఒళ్ళో ఉన్నావే. అందుకే అత్తపడి మెత్తను అన్నారు ఒక చిత్రంలో. ఏ ముహూర్తాన్ని కొంపలో కాలు పెట్టావు? పెళ్ళై 4 ఏళ్ళు పిల్లలలో పీల్చులేదు. విన్నారా విన్నారా? విన్నా విన్నా విన్నా. జనని, ఈ ప్రపంచంలో అసంభవమైనటువంటి ఒక విషయం ఏమిటంటే, పెళ్లి కాగానే కోడలికి పిల్ల, పుట్టగానే కొబ్బరికి పీచు జనని రావు. నార్మై, ఈ బోడి కవితో నువ్వు పీచు నాతో అనుకుంటా? రే, ఇది ఎన్నాళ్ళున్నా ఇచ్చారా అత్తగారు? మీరుతున్నారు
నా భర్తతో నేను లక్షణంగా కాపురం చేస్తున్నాను. నీ కూతురు నాకు ఎవరితో నేనే లేచిపోలేదు. విన్నావా విన్నావా యావయ్యా యావయ్యా విన్నావా ఎంత మాట అన్నా తల్లి అమృతమో నూతుల పడిపోయావా ఏ మాత్రం పడిపోయావా తల్లి ఈ అడ్డమైన అడిగేపై ఇలా మాట్లాడాల్సి వస్తుందా తల్లి? అయ్యో ఆపరా నాయన ఇంతకాలం ఆగాను మీ నాన్న కానీ నీకు కానీ అయ్యో చెరువు ఏమైపోయిందా కూతురు ఏమైపోయిందా వెతుకుతామనే ఉత్తేజం ఉందట్రా మీకు అసలు నీకు ఎంతసేపు అత్తి 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 ఎంతసేపు కవితం కవితం రా నీకున్న ఉన్నాను మాకు లేదంటావు. ఈ ఊళ్ళో నూతులు గోతులు బావులు చెరువులు కోనేరులు అన్ని ఈత ఈది మరీ చూశానే అమ్మా అమ్మా నీకున్న మనోవేదన రక్తం పంచుకున్న మాకు ఉందమ్మా. నేను వెతకనే వీధి లేదు గ్రామం లేదు పట్టణం లేదు. పైగా రేడియోకు నా చెల్లెలు అనే ఒక గేయం కూడా రాసి పంపాను విను. ఓ చెల్లి నా చెల్లి ఎక్కడున్నావు వెళ్ళి ఏడుస్తున్నది మన తల్లి. ఇది వినగానే అన్నా ఇక్కడ ఉన్నా అడిగిన లేఖ రాకపోతే నా పేరు కవి కులశేఖరు కాదు కాదు కవి కుషిశ్రీ కానే కాదు. రవి రవి రాయ్ అప్పుడే టైం అయిపోయిందా? ఒరే శేఖర్ నువ్వా ఇంత ఆలస్యమైందేరా? ఈవేళ 1వ తారీఖు. అప్పుడే 1వ తారీఖు వచ్చిందా? నిజంగా వచ్చిందా? నిజంగా వచ్చిందిరా. ఒరే వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోయిందా ఏమన్నా మిగిలిందా? ఏం బడ్జెట్ ఏమైనా పెరిగిందా? అవునురా బఠానీల బిల్లు 20 దాకా పెరిగింది. ఈ నెల అయినా కాస్త ఇస్తే 20 రూపాయలు. థ్యాంక్స్ రా. బఠానీల పాపయ్యకు 10 రూపాయలు జమ కడతాను. మిగిలిన బ్యాలెన్స్ ఎందుకురా? ఎందుకంటే ఈ ప్రపంచంలో మన శ్రేయస్సు కోరేవాడు బఠానీల పాపయ్య ఒక్కడే. అతనితోనైనా కాస్త రుణానుబంధం ఉండని. రవి జీవితం మీద విరక్తితో ఇలా ఎంతకాలం ఉంటావురా? నీలాంటి ప్రయోజకుడు ఏదైనా సాధించాలి. సాధించాలి శేఖర్ అంతా నీ పిచ్చి. సరే పద ముందు హోటల్లో పద. అద్దెకి బాబడును ఏమండి ఇంట్లో గది ఖాళీ ఉందా? ఉందండి ఉంది. ఒక చీకటి కొట్టు అగ్గిపెట్టి లాంటి గది అయితే పర్వాలేదులేండి. మేము ఇద్దరం భార్య బదిలే ఉన్నాం ఏదో సరిపించుకుంటానులేండి. వెరీ గుడ్. మీకు పిల్లలేరుగా? లేరండి. అది కొంత నయం. ఎందుకండి? ఏం లేదండి. మీకు దయ్యాలంటే ఏమైనా భయం ఉందా? ఈ రోజుల్లో దయ్యాలంటే ఎవరండి భయపడేది? ధైర్యం అంటే అలా ఉండాలి. కాకపోతే రాత్రి వేళ మట్టుకు ఏం లేదండి. ఆ ఇంటి వెనక ఒక మర్రి చెట్టు ఉంది. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందండి. అక్కడే ఉందండి. ఏంటండి? మనలాంటి ధైర్యస్తులకి ఏం పెద్ద ఇబ్బంది ఎదుర్కోండి. కాకపోతే ఈ మధ్య నా స్నేహితుడు ఒకడు నా గదిలో ఉందామని వచ్చాడు. చాలా పిరికివాడు. అర్ధరాత్రి పూట ఆ మర్రి చెట్టు మీద నుంచి వచ్చి వాడి కొండి మీద కూర్చుంది. ఏంటండి? దయ్యం అండి. బాబు దయ్యమే. ఆ దెబ్బతో వాడు తాను ప్రాణాలు విడిచాడు. పా బాబు ఈ జన్మలో మేము మరవలేండి బాబు. వస్తాడు బాట వెళ్ళిపోతారా? ఇల్లు అద్దు చూసుకునేటప్పుడు ఇలాంటి పెళ్లిన వారు కాస్త మంచి చెడ్డా చూడాలి. ఈ ఇల్లు ఇక ఖచ్చితంగా తీసుకోరుగా. తీసుకోనండి. అసలే నా భార్య కుండి చెప్పు. అది కూడా రాదు. మంచిది మంచిది తీసుకోండి. టూలెట్ అద్దుకి ఇవ్వబడును. ఎవడొస్తాడో నేను చూస్తాను. నమస్కారం అండి తిరుమలయ్య గారు. ఏమయ్యా ఇంట్లో దయ్యాలన్నా? వట్టి దయ్యం కాదండి బ్రహ్మరాక్షసి. అవును అసలు ఇంటికి పట్టిన పెద్ద రాక్షసి నువ్వు. నేను నువ్వే. లేకపోతే 6 నెలల నుంచి అత్తే ఇవ్వకపోగా అద్దెకు వస్తాను ఏమన్నా పెద్ద మనిషి వస్తే అరణ కొట్టు పంపిస్తావు. ఉండు ముందు నిన్నే నిలబట్టాలి. అంత తేలిక కాదండి. ఆ ప్రయోగాలు మాకు తెలుసులేవయ్యా. ఏమిటండో అవి చెప్తాను. ఇక నుంచి ఇంట్లోకి ఎలా అడుగు పెడతావో నేను చూస్తాను. ఈ రాత్రి అంతా ఇక్కడే కాపలా వేస్తాను. ఇక్కడే 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 ఇదిగో బాత్రూమ్ కూడా వాడు. ఏమండి ఏమండి మీరు ఇక్కడున్నారా? భలేవారేనండి. బాగుంది ఇదిగో వస్తానంటే ఇక్కడ వచ్చి కూర్చున్నారు. మీకోసం ఎంతసేపు అని ఎదురు చూసేది ఎక్కడెక్కడని వెతికేది. చూడండి చూడండి ఆ రౌడీ వధువు నా వెంట పడి అల్లం చేస్తున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకొచ్చేసరికి నా తల ప్రాణం తాపొచ్చింది. అమ్మయ్యా ఇప్పటికైనా మీరు కనిపించారు అంతే సార్. అజా సంగతి ఏమిటి రౌడీలా?
అమ్మయ్యా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. వెళ్ళడమా, మళ్ళీ ఆ రౌడీలు వెంట పడతారేమోనండి. అందుకని నువ్వు నా వెంట పడతావా? అదే, అది కాదండి. ఏది కాదండి, అయినా వాళ్ళు నీ వెంట పడడం ఏం తప్పు కాదు. అందరూ ఇలా బజార్లో పడుతుంటే ఆశ లేకుండా ఎవరికి ఉంటుంది? నీకింత భయంగా ఉంటే పోలీసులు సహాయం తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను వస్తా. మళ్ళీ వచ్చావు? క్షమించండి, ఎలాగైనా సరే మీరు రాత్రి కాసిన నీతి. బాగుంది బాగుంది, తను దూరడానికి సందు లేదు, మెడకో డోను అన్నట్ట. అట్లా ఉంది, నా వెంట పడితే ఏం ప్రయోజనం లేదు. కానీ నీ అడ్రస్ ఏమిటో చెప్పు, జాగ్రత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళి చెప్తాను. నాకు అడ్రస్ లేదండి. నేను అనుకుంటే నువ్వు కూడా అంతేనా? అయినా మన మార్గం దుర్గమం, నువ్వు అక్కడికి చేరలేవు. వస్తాడు వస్తాడు. పెడతాడు. సీతాపతి చాపే గతి అని నాకు అది లేదు. ఇదిగో ఏమండి, వాడనుకున్నానే. ఇంకా నయం ఏమండి, అర్ధరాత్రి వేళ మంచు పడుతోంది, అసలే బక్క ప్రాణం. పదండి పోయి పడుకోండి. రాను రాను రాను, వాడి సంగతి ఏమిటో తెలుసుకోవాల్సింది అంతే. వాడు ఎందుకు వస్తాడండి? మీకు భయపడిపోయి ఏ అరుగు మీద పడుకుని ఉంటాడు. అరుగు కాదే, చెట్టు కింద పడుకుని ఉంటాడు. వాడు చెప్పానుగా అసలు ఎలా వస్తావు చూస్తానని. పద పదండి పైన అవుతాడు. ఈ పిల్లి కోనకే ఇంత భయపడ్డ పెద్ద మనిషినా? చప్పెత్తాను కొట్టేస్తాను హరికేస్తాను ఇక్కడే కూర్చుంటానన్నారు. ఏమండి పోనీ, మీరే ఈ మంచం మీద. ఈ మర్యాదలేం అక్కర్లేదు, దీపం అర్పేసి పడుకోండి. అమ్మ బాబాయ్, దీపం అర్పేయడమే? ఏ, నాకు నిద్ర రాదండి. అంతేనా, ఇంకేమన్నా భయమా? అబ్బే, మీ విషయంలో అలాంటిది ఏం లేదండి. నాకు చీకటి అంటూ చెడ్డ భయం. బయలుదేరి గీయం లేదు, కళ్ళు మూసుకుని పడుకోండి, భయం అదే పోతుంది. ఏమండి మళ్ళీ ఏమొచ్చిందండి? ఏం లేదు, ఒకసారి ఆ కిటికీ తెరవచ్చా అండి? ఏమండి, మీకు గొంతెమ కోరికలు మరీ ఎక్కువైపోతున్నాయి. వెలుతురు కావాలో గాలి కావాలో ఏదో ఒకటి కోరుకోండి, ఏదో ఒకటి కోరుకోండి. ఈ రెండు ఒకేసారి ఎదురు ఉండడానికి వీల్లేదు. ఎందుకని? ఎందుకంటే కిటికీ తెరిస్తే వెలుతురు తెలుస్తుంది, వెలుతురు తెరిస్తే నేను గదిలోకి వచ్చానని మా ఇంటి యజమానికి తెలుస్తుంది. తెలిస్తే చిన్నగా లోపలికి వస్తాడు,
కూడా ఒక ఆడపిల్లతో చూసి గోర గోర చేస్తా. అమ్మ బాబాయ్, అందుకని కప్చిప్ కప్పుకో. ఒకవేళ రేపు పొద్దున్న. ఏమిటి, రేపు కూడా ఉండాలనా? అదేం కుదరదు, తెల్లవారుదామనే వెళ్ళిపోవాలి. అది మేము చెప్తాం, తెలిసిందా? తెలిసిందండి. పడుకో అలా చూస్తున్నారు? నిన్ను కాదు. మరి ఆ దుప్పటి నాకున్నదల్లా అది ఒక్కటే. పొద్దున్నే నువ్వు వెళ్ళిపోయే ముందు నేను లేవకపోవచ్చు. దయచేసి ఆ దుప్పటి మాత్రం వదిలిపెట్టి వెళ్ళిపో. ఏమండి, ప్రభుత్వం తోడు ఒక పిల్ల కూడానా? ఏమయ్యా, నువ్వు ఒక పెద్ద మనిషివేనా? మంచి మర్యాద తెలియక్కర్లా? ఒక ఇల్లంతా ఇలాగైనా మాట్లాడదాం. ఇల్లాలు మరేంటనుకున్నావు? ఆహా, అయితే అబ్బాయి గారు చెప్పిందంతా నిజమన్నమాట. ఏం చెప్పారు? చెప్పారులేవమ్మా, అందమైన భార్య, ఐశ్వర్యం, ఇల్లరికం, ఏదో మాట పట్టింపు మీద ఇల్లు వదిలిపెట్టి రావడం అన్ని చెప్పారు. అంతా చెప్పేశారు అన్నమాట. చూడండి బాబాయ్ గారు, ఇంటి విషయాలు ఇలా రసకెక్కించుకోవడం ఏమైనా బాగుందా? మీరే చెప్పండి. అమ్మాయి, నా సంగతి నీకు తెలీదు. ఈ చెవితో ఉంటే ఈ చెవితో ఒరే రకం ఉండు, ఒంటరిగా ఉన్నట్టుంది. కిందికి వెళ్ళి మీ పిన్ని పంపుతాను. ఏదో అమ్మాయి, అమ్మాయి చూడమ్మా, అవన్నీ రిపేర్ చేస్తానులే. ఎప్పుడొచ్చావమ్మా? రాత్రైనా రావడం? అవును పిన్ని గారు. అయినా ఎంత మాట పట్టింపు అయితే మాత్రం, బంగారపు బొమ్మలాంటి నిన్ను విడిచిపెట్టి ఇంతకాలం ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు చెప్పమా? పోలేమ్మా, నువ్వే వచ్చేసావు, చాలా మంచి పని చేసావమ్మా. ఇదిగో ఇక మీదకి అబ్బాయిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకమ్మా. ఎంతైనా ఆడవాళ్ళం, మనమే సర్దుకుపోవాలి మరి. లేకపోతే ఈ మగవాళ్ళని ఇలా విడిచిపెట్టామంటే మళ్ళీ మనం ఆట వింటారా? పదమ్మా, నువ్వు మొహం కడుపు స్నానం ఇష్టడికి వేడి వేడి కాఫీ తీసుకొస్తాను. ఇక నీళ్ళు అవుగా అమ్మా, కింద పద పదమ్మా. భయపడకండి, మీ దుప్పటి భద్రంగానే ఉంది. ఇదిగో మీరు చెప్పలేదు, తెల్లవారకు ముందు వెళ్ళిపోమని చెప్పలేదు. మీరు చెప్పారు కానీ వాళ్ళు ఉండమన్నారు. వాళ్ళ ఎవరు? ఇంటి వాళ్ళండి. నా స్నానం గినవంత అయిపోయింది. స్నానం ఎక్కడ చేశావు, ఎలా చేశావు? ఈ చీర రవిక అంతా తర్వాత చెప్తాను, ముందు వెళ్ళి స్నానం చేసిరండి. మన బాత్రూమ్ లో నీళ్లు వస్తున్నాయి. మన బాత్రూమ్ నీళ్ళు? త్వరగా వెళ్ళండి, కాఫీ టిఫిన్ చల్లారిపోతుంది. ఓ మై డియర్ టిఫిన్, ఎంత కాలానికి దర్శన భాగ్యం కలిగి చేశావు. సారీ, నీ సంగతే మర్చిపోయాను. ఏం పర్వాలేదు, చాలా ఇంకాస్త కావాలా? సార్ థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. నాకెందుకండి థ్యాంక్స్, అంతా ఆందాడమ్మ గారి చాలా. అదేం కాదు,
ఇంతలోనే ఇంత మంచి చేసుకుని ప్రారంభ సప్లై దాకా వచ్చిందంటే నీ చొరవ కదూ. ఇదంతా మీ గొప్ప అండి. థాంక్స్. మీరేమో పెద్ద కోటీశ్వర్ల ఇల్లరికం అల్లుడట, భార్యతో దెబ్బలాడి ఇలా వచ్చేశారట. అందుకని ఇప్పుడు వాళ్ళంతా నన్ను ఆ కోటీశ్వర్ల కూతురనే అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నారా వాళ్ళు? వాళ్ళ సంగతి సరే, మీ భార్యకి సంగతి తెలిస్తే? ఏంటి నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? నా బ్రతుక్కి పెళ్లి కూడా ఏదో అబద్ధర్మంగా అవసరానికి అలా కోతలు కోసేశాం. కానీ కోతలా అయ్యా? మీ కోతలు ప్రస్తుతం పలహారాల దాకా వచ్చాయి, ఇంకాస్తుంటే నా పీకల మీదకే వస్తాయి. అందుకని ఇంతవరకు మీరిచ్చిన ఆదేశానికి చాలా థ్యాంక్స్. వెళ్ళొస్తాను. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నా పీకల మీదకి వస్తుంది. వెళ్ళక ఉండి మీ భార్యను చూసుకోమంటారా? అది కాదు అమ్మాయి. వెళ్తానే, ఎక్కడికి వెళ్తావు, ఎలా వెళ్తావు, అసలు వెళ్ళేదానివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్తే వెళ్ళు, వెళ్తే మళ్ళీ ఇక్కడ రావడానికి వెళ్ళదు. ఆలోచించుకో. మళ్ళీ ఏమొచ్చిందర్రా పసిపిల్లలాగా? చూసుకున్నా ఏమిటి ఆయన? అడగండి. ఏమిటమ్మా? ఆయన్నే అడగండి. నాయన చెప్పంటారా? చెప్పండి, ఏం భయమా? చూడండి, ఈ ఇల్లు, వాకిలి, ఈ గది, సామాను ఇక్కడ ఏమీ నచ్చలేదట, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదట. అవునాయన, అంత పెద్ద బంగళాలో ఉండొచ్చిన అమ్మాయికి నిజమే మరి. అమ్మా ఒక్క రోజు అవి పెట్టావంటే ఇంద్రభవన్లా తయారు చేసిస్తాను ఇల్లు. నా తల్లి కాదు, నా తల్లి కాదు, నీకు కావాల్సిన కుర్చీలు మంతాలు ఒక్క క్షణంలో పంపిస్తాను. సరేనమ్మా. ఏమిటండి యథాయిచ్చా? ఈ గొడవలన్నీ వస్తాయని నిన్ను ప్రొద్దునే ఎవరికి తెలియకుండా వెళ్ళిపోమన్నారు. మీరు ఇలాంటి కథలు వెళ్ళి చెప్పారని నాకేం తెలుసు? నువ్వు ఇలా వాళ్ళ కళ్ళబడిన అబద్ధాలు నిజం చేస్తావని నాకేం తెలుసు? అందుకని ఈ అబద్ధాలు ఇలా అనుకుంటూ ఉండిపోవాల్సిందేనా? చూడు, ఏదో నా అవసరం కొద్దీ అబద్ధాలాడా, కానీ అవినీతికి మాత్రం పాల్పడ. ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను నమ్మచ్చు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నేను ఇక్కడ ఉండాలంటే ఒక షరతు. షరతా? ఏమిటిది? నేనెవరు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఆ వివరాలేవి నన్ను అడగకూడదు. ఓకే, ఆ వివరాలు నాకు అవసరం ఉండదు. ఇప్పుడు అవసరం రాకపోవచ్చు. ఎప్పుడు అవసరం ఉండదు. ఒకవేళ వచ్చినా చచ్చినా. ఈయనెవరు? అండాళం గారు అబ్బాయి. కొంచెం బావగారు, సోదరి గారు వచ్చారైతే? వచ్చారు, వచ్చారు. ఉండండి, ముందు నన్ను నేను పరిచయం చేసుకుని ఇవ్వండి. సోదరి గారు ప్రాతకాలకు వందనములు. నా పేరు కులశేఖరుడు, క్లుప్తముగా కృషిశ్రీ అని పిలువబడుతున్నారు. భావకవిని, అహంభావకవిని, తెలుగు వాళ్ళు ఇంతవరకు గుర్తించని మహాకవిని. బావా, మన డబ్బా తర్వాత వాయించుకోవచ్చు. పాద డబ్బా వాయించుకోవడం చేతగాకనే తెలుగు వాళ్ళంతా చెడిపోతున్నారు బావగారు. అందుకు ఉదాహరణకు మీరు. ఈ సంగతి ముందు ముందు మీరు గ్రహించబోతారు. కాఫీ పలహారాలు సేవించారే, చాలా సంతోషము. రస ప్రకృతి అనే బావా. ఓహో, బమ్మెరపోతున్నా మాత్య, ఎంత గొప్పగా రచించావయ్యా నీవు. అమర జీవి, అమర జీవి. ఈ కాలంలో ఉన్న రచనలు, గుళ్ళో హత్య, దీపాలో శవాలు, నిన్ను చంపుతా. నాన్నా, భాగవతం బమ్మెరపోతున్నా మాత్యుడు రచించాడు. మకరి పట్టుకున్న కర్రీ ఏమంటున్నాడంటే చూడు. లవకింతయులేదు ధైర్యము విలోలంబయ్యగే. జనక ఏడ ఏడ్చుచుంటే నా వెనక. నువ్వు నా పుత్రుడిగా పుట్టినావు గనుక అనకూడదు. కానీ అజ్ఞాని, అజ్ఞాని ఇంత మహాకవిని కన్నందుకు గర్వించక ఏడుస్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయల కాలములు ముక్కు తిమ్మన పక్కన ఆ స్థానంలో కూర్చోవలసిన వాడిని ఈ స్థానంలో పుట్టాను. పుట్టుడే ఉంటున్నావు, వాడలు ఏమైనా ఆ ఉంటుంది ఏంటి? మూర్ఛరోగం వచ్చినప్పుడల్లా అది కాదురా, నన్ను త్వరలో నాయనమ్మని చేసే సూచనలు ఏమైనా ఉన్నాయంటోందా లేదా అని. చేస్తుంది, చేస్తుంది అమ్మా. దశరథ మహారాజులాగా నేను పుత్రకామే త్యాగం చేయబోతున్నాను. అప్పుడు కంటుంది రే ఒకేసారి నలుగురిని. అయ్య నా రాత. అమ్మా తల్లి అమృత, ఎక్కడున్నావే తల్లి? నువ్వే ఉంటే నీ కడుపున కూడా ఒక కాయ కాలేదు కదా ఈ పాటికి. ఊరుకో అమ్మా, ఊరుకో. ఏం ప్రయోజనం? చూడమ్మా, జరిగింది ఏదో జరిగింది, ఇక జరగవలసిన దాని గురించి ఆలోచిద్దాం. మీది ఊరు, మీరెవరు, మీ పేరేమిటి? చెప్పమ్మా. నేనెవరైతే మీకే, నేను ఒక మనిషిని. సరేనా, ఇంకా నన్నేమి అడగండి. అది కాదమ్మా, ఒక్కసారి చూడు. ఎందుకు నా మొఖం చూపించను, చూపించలేదు.
నా ముఖానికి అదృష్టం లేదు, నాది పాపస్తి ముఖం. పోనీలేమ్మా, బాధపడదు. కానీ ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనని ఒక మాట ఇవ్వాలి. నీకు ఇక్కడ ఏ లోటు రాదు, నువ్వు నా తోబుట్టు లాంటి దానివమ్మా. విని, చూస్తూ ఉండు. ఎవరా ఈ అమ్మాయి? చెప్తాను పదరా. అరుణరేఖ రణభేరి నా తెలంగాణ. నా పెట్టిన వాళ్ళ కాగితాలు నిన్ను ఎవరు తీయమన్నారు? ఎవరు చూడమన్నారు? ఎందుకు చదివా? ఎవరొచ్చారు నీకు అధికారం? ఏమిటా స్వాతంత్రం? క్షమించండి, గదంతా బోజు పట్టింది. దొలుపుతూ ఉంటే గదికి కాదు, నా హృదయానికి బోజు పట్టింది. దాన్ని ఎవరు దొలుపుతారు? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? మీ హృదయంలో ఏదో అగ్నిపర్వతం అడిగి ఉంది. ఈ తెలంగాణ గేయం వెనుక ఏదో పెద్ద కథ ఉంది. వట్టి కథ కాదు, కన్నీటి. మీ బాధను పంచుకునే అర్హత నాకుందనుకుంటే ఆ కథ ఏమిటో చెప్పండి. చెప్తాను. తెలంగాణ విముక్తి పోరాటం రోజులవి. రజాకార్ల దౌర్జన్య కాండం మితిమీరిపోతుంది. ఇప్పటిలా వచ్చిన ఉద్యమంలో నేను చేరాను. సోదరి సోదరులారా, ఈ నైజాం నిరంకుశత్వం నుండి తెలంగాణ విముక్తి కావాలి. తెలుగు వారంతా ఏకకంఠంతో ఎలుగెత్తి చాటాలి. నైజాం దౌర్జన్యాలు నశించాలి. మృతవీరులు కార్చిన ప్రతి నెత్రుబొట్టు ప్రళయాగ్నిగా ప్రజ్వలుతుంది. ఈ నైజాం సింహాసనం పడిపోయే రోజు దగ్గర పడుతూ ఉంది. ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. ఈ బానిసత్వపు సంఖ్యలను దద్దలు చేయాలి. రజాకారులు సాగిస్తున్న రాక్షసత్వం సహించకూడదు. ఈ నైజాం నిరంకుశత్వం నశించాలి. అలా పారిపోయి ఒక అడవిలో దాక్కున్నా. రజాకారులు నా కోసం వెతికి ఇక లాభం లేదని తిరిగి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అయింది. ధైర్యం చేసి నేను ఇంటికి బయలుదేరాను. అమ్మా, అమ్మా, అమ్మా! అలా మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. నేను దొరికిపోయాను. నన్ను జైల్లో పెట్టారు, చితగొట్టారు. నా జీవిత కోసం ఊపిరితిత్తులు ఎక్కువగా దెబ్బతిన్నాయి. తెలంగాణ విముక్తి పొందింది, కానీ నాకు మిగిలింది అనారోగ్యం, నిరుద్యోగం. అయితే మీ అక్కయ్యో తమ్ముడు ఏమయ్యారు? వారి జాడ ఏమైనా తెలిసిందా? అదే తెలియదు. ఎక్కడున్నారో, ఏమైపోయారు? అక్క, తమ్ముడు, బాగున్నావా? నువ్వు ఉండగా నాకేం లేదు అక్కయ్య. తమ్ముడు, నువ్వు బాగా చదువుకుని గొప్పవాడు కావాలనేగా నా కోరిక. అవునక్క, నేను హాయిగా చదువుకుంటున్నా. కానీ నువ్వు ఎన్ని కష్టాలు పడి నేను చదివిస్తున్నావో నాకు తెలీదు. కనీసం ఒక్కసారైనా నీ దగ్గరికి నన్ను రాను. ప్రతి వారం నువ్వే వచ్చిన హాస్టల్లో కలుసుకుంటున్నావు. అందులో ఎంత ఆనందం ఉందో నీకు తెలీదురా.
ఎటు పెద్ద తమ్ముడికి ఏమీ చేయలేకపోయాను. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడు? అక్క, అన్నగారు ఇంకా ఏమి తెలియలేదుగా. తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుంది. ఎక్కడో క్షేమంగానే ఉండుంటాడు. తమ్ముడు, నీకు ఇష్టమని సులువుగా తీసుకొచ్చాను. ఇందులో సున్నితమైన మీ హృదయం ఉంది అక్క, అందుకే అమృతంలా ఉంది. ఇదిగో బాబు, నేను వస్తాను. మధు, మధు, ఏమిటి ఆలస్యం? ఎప్పుడు తిండేనా? తిండిపోతు. కాకిన్న కదలే, తిను. ఏమండయ్, నాకు పేరుంది. నాకేం తెలుసు? ఏది అడగకూడదన్నావుగా, అది అడగలేదు. నా పేరు మంజుల, మంజుల అని పిలవండి. మంజుల? నేను పిలవను. మరి ఇంకెలా పిలుస్తాను? మంజు అని పిలుస్తాను. అభ్యంతరమా? మీ ఇష్టం. సరే కాని ఇది నా గదేనా? కాదు, నాది. అలాగే ఉంది. లేకపోతే గది నిండా సామాన్లు, ఈ కట్టెలు, ఈ అలంకారాలు, ఈ నువ్వు, నీ అందం నేను భరించలేను. భరించలేనిది బాధేగా. ఆ బాధలో నుంచి ఇది కవిత్వం వస్తుంది. అంటే నువ్వు నా నుంచి కవిత్వాన్ని ఆశిస్తున్నావా? మళ్ళీ నన్ను కవిని చేస్తావా? పిచ్చి. చూడండి, దీపం నుంచి ఏం ఆశిస్తాం? వెలుగు. కానీ దాన్ని ఎవరో ఒకరు వెలిగించాలి. ఇదంతా నేను రాసింది కాదు, నేను రాసింది కాదు. మంజు, నువ్వు నా చేత రాయించు. అదే నిజమైతే నా ప్రయత్నం ఫలించినట్టే. నమస్కారం. నమస్కారం అండి, కూర్చోండి.
చూడండి, ఇవి 10,000 కాపీలు. వెంటనే ప్రింట్ చేయించండి. నవంబర్ 17 తేదీకంతా తయారు కావాలి. ఏ పరిస్థితుల్లోనూ ఆ తేదీ మార్చడానికి వీల్లేదు. ఇదిగోండి 2,000 రూపాయలు అడ్వాన్స్. థ్యాంక్స్ అండి. ప్రూఫ్లు తయారు కాగానే నేనే వచ్చి చూస్తాను. అలాగే అండి. నవంబర్ 17 తేదీ కదండి. అవునండి. రెడీగా ఉంటాయండి. థ్యాంక్స్. నో మెన్షన్. ఆగండి, ఈ బట్టలు కట్టుకోండి. కొత్త బట్టలా? ఎందుకంటే ఈరోజు మీరు పుట్టినందు. మంచు, ఈరోజు నా పుట్టినరోజు నీకెలా తెలుసు? అదంతా అడగకూడదన్నానుగా. బట్టి కట్టురాని. మంచు, చాలా బాగున్నాయి. అది సరే కానీ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఎందుకు? అదొకటి ఉంది కదా, మూసుకోండి. అదిగో దొంగ చూపులు చూడకూడదు. అలాగే ఉండండి. ఇప్పుడు తెర. మంచు, ఇదాన్ని వచ్చేసింది. ఎందుకని నగరాన్ని అమ్మేసింది. అనవసరంగా ఎంత డబ్బు ఖర్చు పెట్టావు. ఈ కవిత్వం ఎవరికి కావాలి? ఎవరుకుంటారు ఈ పుస్తకాలు? మీరెవరి కోసం రాశారు? నా కోసం. నేను నా కోసమే చేశాను. మంచు, పుస్తకం బాగుందా? మంచు, అందానికి నీకు ఏదో అవినాభావ సంబంధం ఉంది. నువ్వేం చేసినా అందంగానే ఉంటుంది. కానీ కానీ ఒక్క లోపమే జరిగింది. ఏమిటది? ఈ పుస్తకం ఒక మంచి మనిషికి అంకితం ఇవ్వాల్సింది. ఎవరా మనిషి? నువ్వే. అవును మంజు, నువ్వే. నా కవిత్వానికి నాకు జీవం పోషింది నువ్వు. ఈ గేయాలకు ఆవేశం ఆలంబనం నువ్వు. ఈ పుస్తకం నీకే అంకితం కావాలి. మంచు, అక్షరాలతో కాకపోయినా అక్షరమైన హృదయంతో ఈ పుస్తకం నీకు అంకితం చేస్తున్నాను. తీసుకుని మంచు. ప్రకృతి అందం చూస్తుంటే నాకెందుకు పిచ్చి ఆనందంగా ఉంది. మంచు, ఇవాళ ఎందుకు ఇదంతా చేస్తుంది? నా తృప్తి కోసం కాదు. జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా ఇంత ప్రపంచంలో ఏకాకిగా బ్రతుకుతున్న నన్ను మళ్ళీ మనిషిని చేయడానికి, నాలో నిద్రపోతున్న ఆవేశాన్ని మీరు కొలపడానికి. కవి గారేమిటి తెగ పొగడేస్తున్నారు? ఒకట కాదు మంచు, నిజం చెబుతున్నాను. మనం ఎంత విచిత్రంగా కలుసుకుందాం. కలుసుకుంటే ఒక్కోసారి నాకే నవ్వుస్తుంది. మంచు, ఆ రోజు నిన్ను వదిలించుకోవడానికి ఎంత తాపత్రయపడ్డారు. ఇప్పుడు మాత్రం అనుకోవడంలే. ఇప్పుడా? నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. మంచు, ఈ బంధం ఇలాగే ఉండిపోవాలని నా కోరిక. ఏమంటావు మంచు? ఈ పెట్టాలు చూడండి ఎంత బాగా మాట్లాడుకుంటున్నాయో. ఏది ఈ పిచ్చుకుల? అవును, మాటి భాష మనకు తెలిస్తే ఎంత బాగుంటుంది. అలాగే వచ్చే జన్మలో మన ఇద్దరం పిచ్చుకులైపోతాం. అప్పుడు ఆ భాష మాట్లాడుకోవచ్చు. మహాకవి జోహార్, జోహార్ మహాకవి. ఏం బావా? ఏమిటా మత్తు? మీ కవితా మధువును గ్లోరిన మత్తు. బావగారి మానుకున్నాను, నేను మహాకవిని కావాలనుకున్నటువంటి ప్రయత్నాన్ని సంపూర్ణంగా మానుకున్నాను. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను, సిగ్గుపడుతున్నాను, సంతోషిస్తున్నాను, ఒక రకంగా దుఃఖిస్తున్నాను. మీది కవిత్వమా? కాదు, అపూర్వము, అమోఘము, అసాధారణం. బావగారు అసలు పొగడవలసింది మిమ్మల్ని కాదు, మా సహోదరుని. నివ్వులు కప్పిన నిప్పులా పడి ఉన్న మిమ్మల్ని రగిలించింది, వెలిగించింది, కదిలించింది మా సహోదరి అని నేను గంటాపదంగా చెప్పగలవాడు. మీరు అవునంటారే, కాదంటారే, ఏమంటారు?
నాకు తెలుసు మీరు అపురూప ప్రేమికులు, ఆదర్శ దంపతులు. మీ సంసారం కవితాసారం, మీ సమ్మేళనం భూమి మరియు ఆకాశం. అదే బావగారు, మీరు రచించిన ఈ మహత్తర గేయాన్ని వినండి బావగారు. రా ప్రేయసీ నా ఊర్వశీ రాగమయో చేదామి జగతిని బావగారు. చెప్పండి, ఈ గేయాన్ని ఏ సన్నివేశములు, ఏ పరిస్థితుల్లో, ఏ రసఘట్టంలో రచించారో చెప్పండి బావగారు. చెప్తాను. ఆ తొలిది ఈ ప్రపంచపు ఎలలు మరచి ఎక్కడికో అనంతంలోకి వెళ్ళిపోతున్నావు. ఓహో, మహాకవి ధన్యుణ్ణి, దాసుణ్ణి, తమకు ఏకలవ్యుణ్ణి. బాబా, ఇలాంటి గేయాన్ని ఒక్కటి రచించి తచ్చిపోవాలని నా ఆశ. అంతవరకు బ్రతుకుంటాను, ఆశీర్వదించు బాబా. ఈ బంగారు హస్తం నుంచే కదా కవితాధార వెలుగులై ప్రవహించుతున్నది. మంజు, ఇలా చెప్పినందుకు నువ్వు బాధపడుతున్నావా? అబ్బే, నేనెందుకు బాధపడతాను? మీరు కవులు, మీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటారు. అవును, కవులు జీవించేది ఊహాలోకంలోనే కాదు. కానీ మీ కవిత్వం అందరిదే, కలకాలం నిలిచిపోతుంది. మంజు, నువ్వున్నంతకాలం నా కవిత్వం ఉంటుంది, నేను ఉంటాను. ఇది మాత్రం నిజం మంజు, నిజం. సరువులు వచ్చినట్టే, కానీ కథానాయకి మాత్రం రాలేదు. ఎందుకు రాలేదు? నాకు రిహార్సల్ అంటే చాలా తలనొప్పి, నేను దాన్ని పొమ్మనండి. అడ్వాన్స్ తీసుకోవడానికి చేయి నొప్పి లేదా? రిహార్సల్స్ అంటే తలపోటు, నాటకం అంటే రక్తపోటు. ఇరవై పాత్ర నేను వేస్తాను, తల్లి పాత్రకి ఇంకేమైనా వెతుక్కోండి. పాత్ర వెతుక్కోక్కర్లేదమ్మా, చేతికదే వస్తుంది. తల్లి పాత్ర ఏర్పడానికి మా తల పగిలింది, పిల్ల పాత్ర ఏర్పడానికి ఇక ఈ జన్మ తారదు. వీడు కూడా మంద బుద్ధి. చీ చీ చీ. ఏంటి మీరు ఇష్యూ చేయటమే దావా? కాస్త వస్తున్నా. ఏమిటమ్మా రాసుకుంటుంటారు? ఏలేదురా, మేము అలా గుడికి వెళ్ళొస్తాము, నీ జాతా నువ్వు పడుండక కాస్త ఇల్లు కనిపెట్టుండు. వెళ్ళిరండి, బాగా భగవంతుని ప్రార్థన చేసుకోండి. ఏమని నాకు మనవడు పుట్టాలని? అనుదానమే రెండమ్మా, తొందర లేదు. చూడండి, మామగారు వస్తే ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, తాగమని చెప్పండి. తాగమని చెప్పక తినమని చెప్తానా? వెళ్ళవే రోజు పాఠమే కదా. వెళ్ళండి వెళ్ళండి. అలాగే అలాగే, రండి రండి. అందరూ వెళ్ళిపోయారు. అమ్మయ్యా, రిహార్సల్స్ దంచి కొట్టచ్చు అన్నట్లు కదేంటన్నారు? నెల రోజుల నుంచి నువ్వు కథ అడుగుతూనే ఉన్నా, నేను చెబుతూనే ఉన్నాను, వాగుతూనే. ఈ జన్మలో నీకు అర్థం కాదమ్మా, అందుకే నిన్ను రెండో సీన్లో తప్పేశాను. వెరీ గుడ్. ఆవిడ తాగడం వల్ల నా పాత్ర బతికింది. అబ్బా, కవి గారంటే మీరండి. కవి కది కావాలి. ఏది ఏది? బుర్ర బుర్ర సొరకాయలాగా అందరికి ఉంటుంది, సమయస్ఫూర్తి, రసోత్పత్తి. ఇప్పుడు కథానాయకురాలు రాలేదు కాబట్టి తల్లి తెచ్చిపోయిన దృశ్యాన్ని రిహార్సల్స్ చూసుకుందాం. ఏమిటండి చూసుకునేది నా మొహం? నోరు మూసుకొని పడుకోవడమేగా. ఆ మాత్రం చేసే తాలి తల్లి, నాటకం అయ్యేంత వరకు నువ్వు కదలకుండా పడుకుంటే 100 కొబ్బరికాయలు కొడతావు. కదిలితే? కదిలితే ప్రేక్షకులు చెప్పులు తీసుకుని కొడతారు. ఏంటి? నిన్ను కాదమ్మా, రాసిన వాడే నన్ను. ఇలా రా, హాయిగా దర్జాగా చచ్చినట్టు పడుకు, అంతే నీ పది. శుభం శుభం. కథారాయిక, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? గవర్నమెంట్ నుంచి. చీ తుచ్చుడా, ఇంకా నేను పావులపేట నుంచి తెలియదు. మీ అమ్మ మరణశయ్య మీద ఉందన్న వార్త తెలిసి ఆఫీసు నుంచి నువ్వు ఆవేదనగా వచ్చావు. వచ్చి వచ్చి పడి ఉన్నది నీ తల్లి చచ్చి, నీ మనస్సు నొచ్చి కొన ఊపిరి ఉందో లేదో అని గిచ్చి. ఆగండి, అంతవరకు నేను చేసి చూపిస్తాను. భావోద్రేకంగా చేయి. అమ్మా, చచ్చినట్టు పడుకో అమ్మా, పైగా నవ్వుతున్నావు. చచ్చిందో లేదో చూడమన్నారు కానీ చచ్చేటట్టు గిల్లుతావా? చిచ్చిచి సుబ్బారావు, నీ జన్మలో నువ్వు కళాకారుడు కాలేవయ్యా. ఇది పట్టుకో సుబ్బారావు. నవరసాలలో శోకరసం ఒకటి, ఆవేదనను తెచ్చుకోవాలి.
దుఃఖాన్ని తెచ్చుకోవాలి. అమ్మను చూసావు అమ్మ, అమ్మ 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 అమ్మ, 10 నెలలు మోసి నన్ను పెంచి అమ్మ, 10 నెలలు మోసి నన్ను పెంచి తుదకు నన్ను ఈ గతి ముంచి పెంచి ముంచి ముంచి పెంచి పెంచి ముంచేనా డైలాగ్ అని ఉందా? పద్యం కంచికే ఇంకా రాయలేదు, ఇప్పుడు డైలాగ్ చెప్తాను. అమ్మా అమ్మా, ప్రేమతో పుత్ర వాత్సల్యంతో తరయా బిడ్డ రారాని తల్లే కరువైందా అమ్మా? అదేనమ్మా, నా నాకు నా ఏడుపు రావాలి, లేకపోతే డబ్బులు రావు. నువ్వు చచ్చినట్టు పడుకోమ్మా, డైలాగ్ చెప్పకుండా. అమ్మా, గాలిలో కలిసిపోయిన ఓ తల్లి ఎక్కడున్నావు? ఈ విశాల ప్రపంచంలో నేను ఏకాకినా. అమ్మా, ఏమొచ్చిందిరా? ఏడు గంటి ప్రాణి ఎట్లా పోయిందిరా? నేను కొట్టుకుంటూనే ఉన్నా, డాక్టర్ దగ్గర పడలే పడలే అంటే ఆరోగ్యం మంచిది, నా ఆరోగ్యం మంచిది అందరా. నాన్న ఏమీ లేదమ్మా, మేము తల్లి చావు అని ఒక నాటకం వేస్తున్నాము. మేమేదో రిహార్సల్ చేస్తుంటుంటే నా నటనకు నాన్న అదిరిపోయాడు. నువ్వు చచ్చిపోయావని నాన్న నా మాట వినిపించుకోకుండా నాన్న చచ్చిపోయాడని నువ్వు అంతే. ఏ చాలా మీ సతీమణి వచ్చింది వచ్చింది. అయ్యో పాడు జబ్బు, మంచి నీళ్ళు ఇనప ముక్కే, మంచి నీళ్ళు ఇనప ముక్కే. మంజు వస్తున్నా. బయట వెళ్తున్నారా? త్వరగా వచ్చేస్తాను. ఏ ఏడు విశేషం? అదంతా అడగకూడదు అన్నానుగా. ఓహో, ఇంకా ఉందేమిటి ఆ షరతు? ఇంకా అంటే? అంటే అంటే ఏం లేదు. మంజు మంజు, నేను మనసులో అనుకున్నది నీకెలా తెలిసింది? ఏమనుకున్నారు? ఎందుకు ఏమిటి అని నీతో చెప్పకుండానే నేను తలంటి పోసుకోమందామని, పెద్ద గమ్మత్తు చేద్దామని ఎంతో సంబరంగా వచ్చాను. పాప, మీ సంబరం అంతా పాడు చేశానా? లేదు, నాకంటే ముందే సంబరం తయారైంది. మంజు ఒకసారి లేచి నిలబడు. ఎందుకు? అడగకూడదా నాన్న? లేచి నిలబడు. ఓ చిత్తం, కళ్ళు మూసుకో. నేను కళ్ళు తెరువు అనే వరకు తెరవకూడదు. అందుకో మంగ చూపులు చూస్తున్నావు. అంటే లేదు. ఇప్పుడు కడతారు, అర్థమని చూసుకో. ఎలా మీ మనసులాగానే అందంగా ఉంది. అవును, ఇవాళ నా పుట్టినరోజని మీకు ఎలా తెలుసు? ఇవాళ నీ పుట్టినరోజా? ఇదేదో పురాకృత శుక్రతో పూర్వజన్మ అనుబంధం. మంచు, నువ్వు ఎప్పుడు పుట్టావో నాకు తెలియదు, కానీ ఎందుకు పుట్టావో నాకు తెలుసు. ఎందుకు? నా కోసం, నన్ను బ్రతికించడం కోసం, నాలో అణగారిపోతున్న కవిత్వాన్ని తిరిగి రగిలించడం కోసం పుట్టావు. మంచు, ఏమిటి అలా చూస్తున్నారు? బోసిపోయిన నీ మెడలు కాదు, నీ అందాన్ని. ఆడదానికి నగలేనా ఉండవు? ఆడదానికి అందం సహజమే అయినా ఆడదాని అలంకారం మగవాడికి ఆనందం. మంచు, దేనికోసం నీ నగలన్నీ అమ్మావు? అది ఈనాడు 10 ఫలిస్తుంది. దానికి గుర్తుగా ఒక నగ కొనుక్కోకూడదు, లేకపోతే పోసిపోయిన నీ మెడలాగి నీ పుట్టినరోజు కూడా పోసిపోతుంది. నా పుట్టినరోజుకు మీరు ఇవ్వాల్సిన ప్రజెంట్ నగ కాదు. మరి మరో కొత్త కావ్యం. హోష్, కావ్యమా? రాసిస్తాను. మరి నువ్వు నగ కొనుక్కుంటావా? ఓ, ఇప్పుడే తెచ్చుకుంటాను. మరి నీ వచ్చేలోగా ఒక్క గేయమైనా పూర్తి చేయాలి. ఒక్క గేయం ఏమిటి? కావ్యమే రాసేస్తాను. అయినా ఆడవాళ్ళ నగల సెలక్షన్ అంత తేలిగ్గా అవుతుందా? చూద్దాంగా ఎవరు గెలుస్తారు. చూద్దాంగా.
చెల్లి అక్క, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం అది సరే గాని ఈ మందులు అవి ఎవరికి? తాతయ్యకి అక్క. తాతయ్యక? తాతయ్యకి ఏమో చెల్లి, నువ్వు వెళ్ళాక నీ మీద బెంగతో మంచాన పడ్డాడు తాతయ్య. నిన్నే కలవరిస్తున్నాడు, రాక ఇంటికి పోదాం చెల్లి. మరి తాతయ్య నన్ను కోపడితే? తాతయ్యకు నీ మీద ఎంత మాత్రం కోపం లేదు, రాక. సరిపద తాతయ్య, అక్క వచ్చింది చూడు తాతయ్య. అవునురా, మంజు వచ్చింది చూడు. మంజు వచ్చింది అమ్మా. మంజు వచ్చావు తల్లి, ఇలా నా దగ్గరకు. ఎక్కడికి వెళ్ళా అమ్మా? ఇన్నాళ్ళు ఈ తాతయ్య వదిలిపెట్టి ఎలా ఉన్నావు అమ్మా? నా బంగారు తల్లి, ఈ గుండెల మీద చల్లగా హాయిగా ఇంతపటి నుంచి పెరిగావే, మరి ఇప్పుడు ఈ గుండెల మీద ఇంత కుంపటి పెట్టి వెళ్ళొచ్చు అమ్మా? చెప్పు తల్లి, ఎందుకు చేసావు ఇప్పుడు చెప్పు. తాతయ్య, ఆ రాత్రి భయంకరమైన ఆ రాత్రి తెలిసిందమ్మా, నాకంతా తర్వాత తెలిసింది. నువ్వు మంచి నిర్ణయం చేసుకున్నావు, కానీ నీ నిర్ణయాన్ని నేను కాదంటానేమో నేను భయపడ్డావు. పిచ్చి తల్లి, నిన్ను చదివించింది అందరు ఆడవాళ్ళలాగా అన్యాయానికి అధర్మానికి తలవంచి బ్రతకడానికి, ఆత్మవంచని చేసుకోవడానికి కాదమ్మా. నీకు తెలియదమ్మా నేనెంత గర్వించాను, ఎంత సంతోషించాను. న్యాయం నీ వైపు ఉంది తల్లి, నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేంత కర్మ నీకేం పట్టిద్దమ్మా? అయిందేదో అయిపోయింది, చెప్పమ్మా. ఇక ఎక్కడికి వెళ్ళని చెప్పమ్మా, ఈ తాతయ్యని విడిచిపెట్టి వెళ్ళని చెప్పు తల్లి. వెళ్ళను తాతయ్య, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నా బంగారు తల్లి రాక. తాతయ్య మంజు. ఏరా, మంజు మంజు అని కలవరించావు, మంజు వచ్చేసింది. ఒరే సోము, తిరిగి వచ్చింది మంజు కాదురా, పోయిన ఈ మొసలి ప్రాణం. ఇక ఈ మందులు ఇంజెక్షన్లు అన్ని అవతల పడి. చూడు బాబు, ఈ ఇంటి యజమాని గారు ఉన్నారే. అయ్యగారా, అయ్యగారు స్వర్గం వెళ్ళిపోయారు బాబు. శివ 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 శివ. సరేనా, చాలా కాలం అయింది కదే. ఈ మధ్యన బాబు గతించిన దానికి చింతించి ఏమి లాభం ఆయన? రేపు నువ్వు ఎల్లుండి నేను ఎవరమైనా చల్లగా పోవలసిన వారమే కదే. ఇంకెవరు లేరా ఇంట్లో? పెద్దమ్మ గారు ఊళ్ళోకి వెళ్ళారు, చిన్నమ్మ గారు సినిమాకి వెళ్ళారు. సరే, నీ పేరేమిటి? రామకోటి. చూడు కోటి, నీవు రవిని ఎరుగుదివే. బాబు ఎవరు బాబు? నాకు తెలియదు బాబు. భయపడకయ్యా, అతని డిటెక్టివ్ కాదు, పోలీస్ ఆఫీసర్ కాదు, మహాకవి. కవే పోని, ఆయన రచించినటువంటి యొక్క కవిత్వాన్ని నువ్వు చదివావా? చదవలేదు బాబు. అయ్యో అయ్యో, అతని కవిత్వాన్ని చదవక నువ్వు ఎందుకు బ్రతుకున్నావయ్యా? చదివితే అతని కవిత్వాన్ని చదివి చావాలి. కొన్నాళ్ళు పాటు బతకాలి బాబు, పిల్లలు కన్నారు బాబు. సరే సరే, ఎంతమంది నీకు పిల్లలు? ఏదో తమ దయ వల్ల ఇద్దరు. కుటుంబ నియంత్రణ ప్రకారం ఇంకొక కళ్ళు. అమ్మగారు వచ్చిందాక ఎక్కడ కూర్చుంటారా? మహాకార్యభారాన్ని నెత్తిన వేసుకున్న తర్వాత కూర్చోక తప్పదు కదా. కూర్చోండి. అగ్ఞాని, కనీసం కాఫీ తాగుతావా అని కూడా అడగలేదు. విన్నాను సంత అడిగానా? నమస్కారం అండి. నమస్తే. మీరా? మీరా? సోదరి గారు, సోదరి గారు, శ్రీమతి మంజుదా రవీంద్ర గారు. సంధ్యావందనములు. నమస్తే నమస్తే. నమస్తే. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? తెలియదు, నిజముగా తెలియదు. తమరు ఇక్కడ ఉంటారని, తమ నివాసం ఇదని బొత్తిగా తెలియదు. ఏదో కాకతాళీయంగా జరిగినది. చాలా సంతోషం అమ్మా. మీ బావగారు ఎక్కడ ఉంటున్నారు? తెలియదు, చూసి చాలా రోజులైంది. తీరికిది నాకు తీరికిది. మా బావగారిని ఆంధ్రదేశము ఘనముగా సన్మానించవలని తీర్మానించింది. ఆ మహాకార్యభారాన్ని నా భుజస్కందముల మీద మోపింది. ఆ సందర్భంగా వీధి వీధికి ఇంటి ఇంటికి సందాలకి తిరగలేక అలసిపోతున్నాను. సోదరి గారు, మరల మీ ఇరువురు కలహమాడి వచ్చినట్టుగా మా మాతృదేవత చెప్పినది. మీ ఆలుమగల అలుకలకు ఇక్కడ ప్రమేయం లేదు. మా బావగారిని భర్తగా కాక
మహాకవిగా భావించి ఆయనకు జరిగే ఘన సన్మానమునకు తమరు చందా ఇచ్చుట ఎంతైనా సమంజసము. ఏమందు? అలాగే తప్పకుండా ఇస్తాను, కూర్చోండి. చాలా సంతోషం అమ్మా. ఎందరో మహానుభావులు అందరికీ నివదనములు, ఎందరో ఇందండి ఆహ్వాన పత్రిక. వెయ్యి రూప్యములు ఎక్కడికి పోయినా వందే. తమరు 1000 రూపాయలు ఇచ్చారు. మహదారిందమ్మ మహదారిందము. చూడండి, సన్మానానికి తమరు తప్పకుండా దయచేయండి. అక్కడ బావగారు ఉంటారు, ఇష్టమైనతో వారితో ముచ్చటించవచ్చును. సెలవా, ఇక నమస్కారం. అక్క. ఎవరు? చిన్న సోదరే. ఏమమ్మా, సినిమాకి వెళ్ళావా? చిత్రం బాగుందా? భలే బాగుందండి. మరేండి మహమ్మద్ అండి. అమ్మా కథ అక్కడికి చెప్పు. సోదరుడారే, సోదరీమణులారే, అందరికీ నా ప్రణామాలు. ఈనాడు ఈ సన్మానము నా యొక్క భుజస్కంద బలమైన వేసుకొని రాత్రనక పగలనక నేను ఎందుకు శ్రమించాను సందాలుగా చేయడానికి కాదు. అలాంటి అభిప్రాయము మనకు లేదు, కేవలము కవిత్వము కళారాధనే. ఆ మహాకవి ఎక్కడయ్యా? ఆయనకు ఒంట్లో బాగాలేదు, అయినా తప్పక వచ్చేదడు. ఈలోగా కవిత్వాన్ని గురించి క్లుప్తముగా నేను కొంత వివరించదని. కవిత్వం అనగా నీకేం తెలుసు, కూర్చోవయ్యా. అదే మన దౌర్భాగ్యం, ఎదుటివాడిని మెచ్చుకోరు. శాంతించండి సార్. శాంతించండి, శాంతించండి. మహాకవి గారు వస్తున్నారు. దయచేయండి, దయచేయండి, త్వరగా దయచేయండి, త్వరగా. చాలా సంతోషం. ఇలా దయచేయండి, దయచేయండి, దయచేయండి. చాలా సంతోషం, చాలా సంతోషం. అవి గారు పాట పాడాలి. అలాగే అలాగే పాడతారు. వారి కోరికను మన్నించమని మా ప్రార్థనే. పాడతాను, పాడతాను. సోదరి గారా, నమస్కారం, కూర్చోండి అమ్మా. జీవిస్తున్నానన్న సంగతి కూడా తెలియకుండా జీవిస్తున్న నా జీవితంలోకి కలలా వచ్చు. నన్ను కదిలించు, నాలో లేని ఆశను ఆవేశాన్ని కదిలించు. మరచిపోయిన మనస్సును గుర్తు చేశావు, అందాన్ని నింపావు, నన్ను ఆనందం వైపు పరిగెత్తించావు, అనుకోని మాధుర్యాన్ని చవిచూచావు. కానీ చివరకు అంతా కల చేసి అర్థాంతరంగా అదృశ్యమైపోయావు. నన్ను అతప్పాదానికి తోచి వెళ్ళిపోయావు. నువ్వెందుకు ఇలా చేశావు మంజు? నువ్వెందుకు ఇలా చేశావు? ఎందుకు నా జీవితంతో ఇలా చెలగాట మాడుతున్నావు? మళ్ళీ ఎందుకు వచ్చావు? నన్ను ఏం చెయ్యాలని వచ్చావు? తెలుసో తెలియకో నేనేదో చేశాను, కానీ అన్నీ తెలిసిన మీరు చేస్తున్నదేమిటి? మీ కవిత్వంతో ఎందరి హృదయాలను కదిలించారు, ఎందరికి ఎన్ని ఆశలు ఆదేశాలు కలిగించారు. మీ గిరియాల మత్తులో ప్రపంచం మై మర్చిపోతుంటారు. మీరు ఈ మత్తులు ఆ ప్రపంచాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నారు. మహాకవి చేయాల్సిన పనేనా ఇది? ఏమిటి మహాకవి?
మహాకవి ఏమాడో సార్? లేదు, చావలేదు. అవును, చావలేదు. నువ్వే చంపేసి. అంత మాట అనకండి. రవి ఎవరైనా ఏమైనా, రవిలోని కవి మాత్రం అమరుడు. అతనికి చావలేదు, అతన్ని ఎవరు చంపలేరు. మరి నువ్వు చేసింది ఏమిటి మంజు? నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు, ఏమని పోయావు? నన్ను హిమాలయ శిఖరానికి నడిపించుకు వెళ్ళావి, అక్కడి నుంచి ఎందుకు నా పడదోసి వెళ్ళిపోయావు చెప్పు మంజు. చెప్పలేను, నేనేమీ చెప్పలేను. దయచేసి నన్నేమీ అడగండి. పోనీ ఒక్క మాట చెప్పు మంజు, ఇక నన్ను విడిచి వెళ్ళనని, ఎప్పటికీ వదిలి వెళ్ళిపోరని చెప్పు మంజు. ఏ చెప్పలేవా? అయితే నేను చెబుతాను, నువ్వు నాదాని, ఎన్నటికీ నాదాని. మంజు, నిన్ను వెళ్ళనివ్వదు, ఎప్పటికీ వెళ్ళనివ్వదు. ఆగండి. నువ్వు నాదానివి కావా? కావా? నిజం చెప్పు మంజు, నువ్వు నాదానివి కావా? కాలేను, కాలేను. నువ్వు నాదానివి కాలేవు. ఎందుకని? ఏమిటి కారణం? క్షమించండి, కారణం నేను కాదు. మాంగల్యం, మంజు, నువ్వు నువ్వు ఇల్లాలివా? నీకు పెళ్లి ఉందా? అయిందని ఒప్పుకోలేను, కాలేదని తప్పుకోలేను. కానీ నాటకం మాత్రం ఆడగలవు, అమాయకుల జీవితాలతో ఆడుకోగలవు. అంది అందకుండా ఆశలు చూపి మనుషుల్ని చిత్రవత చేయగలవు. శుద్ధితమైన హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వెళ్ళిపోగలవు, అంతేనా? సరే మంజు, వెళ్ళు. దయచేసి మళ్ళీ నా జీవితంలోకి రావద్దు. వెళ్తాను, కానీ ఒక్క మాట, నేను మిమ్మల్ని మోసం చేయలేదు. నేనే మోసపోయాను. నేను మీ జీవితంతో ఆడుకోలేదు, నా జీవితంతోనే విధిగా ఆడుకుంది. మీకు నిజం తెలియదు, తెలిస్తే. ఏమిటా నిజం? చెప్తే నమ్ముతారా? నన్నే ఇలా చెప్పడం నీకు అలవాటు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది చెప్తాను, వినండి. విన్న తర్వాత ఏమన్నా అనండి. నేను నిజంగానే కోటీశ్వర్ల బిడ్డను. తల్లి తండ్రి లేని నన్ను మా తాతయ్యే పెంచి పెద్దదాన్ని చేశాడు. మాకొక ఫ్యాక్టరీ ఉంది. కొన్నేళ్ల క్రితం అనాథగా ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. మా తాతయ్యని ఆశ్రయించాడు, ఆకర్షించాడు. ఫ్యాక్టరీలోనే కూలీగా చేరాడు. కూలీ పనిచేస్తూనే చదువుకున్నాడు, పని నేర్చుకున్నాడు. ప్రయోజకుడు, మంచివాడు అని మా అందరి మెప్పుని, నమ్మకాన్ని పొందాడు. తాతయ్య అతన్ని ఫ్యాక్టరీ మేనేజర్గా చేసి అంతా అతనికి అప్పగించారు. పంప ముంచేశావు కదరా, ఫ్లవర్ మూడు దాచేసి నా రూపాయి కొట్టేశావు. ఒరే పురుషోత్తం, నీ పీనాస్తాను పోలిచ్చావు కదరా, కోటీశ్వరుడివి ఆడివేమో నయా పైస. నాదేముందిరా బాబు, మనోవర్తి. చివరికి ఆస్తి అంతా కూడా నా మనవరాలకే కాదు దక్కాల్సింది. గుడ్ మార్నింగ్ సార్. ఓ మిస్ మూర్తి, కూర్చో. మీ మేలు ఈ జన్మలో మర్చిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి ఆశ్రయం ఇచ్చి ఇంత ఆస్తికి జనరల్ మేనేజర్ని చేశారు. మీ అభిమానానికి అర్హుడని రుజువు చేసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాను. నాకు తెలుసయ్యా, నీ శక్తి సామర్థ్యాలన్నీ నాకు బాగా తెలుసు. నా ఆశలన్నీ నెరవేరుస్తావనే నమ్మకం కూడా నాకుంది. మంజు, మిస్టర్ మూర్తి ఇవాళ నుంచి మన జనరల్ మేనేజర్ అని ఇప్పటికి 3 సార్లు చెప్పారు తాతయ్య. చెప్పేశానా? వారి ఫ్యాక్టరీ మేనేజర్ అని, ఇంత గొప్పవారని నాకు అప్పుడు తెలీదు. నేను ఆయనకు మనసిచ్చాను, ఆయన నాకు మనసిచ్చారు. ఒకనాడు అనుకోకుండా నన్ను గుడికి తీసుకెళ్లారు.
ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ కూర్చో. అమృత, ఈ క్షణం నుంచి నువ్వు నా దానివి. నేనెప్పుడూ మీ దాన్ని అయ్యాను. పోనీ, నేను నీ వాణ్ణయ్యానన్న నమ్మకమైనా నీకు ఈనాడు ఎప్పటిందా? నీ మీద నమ్మకం నాకెప్పుడూ ఉంది. నన్ను అతని చేతుల్లో పెట్టాలని నిర్ణయించుకుని నన్ను అడిగాడు, కాదనలేకపోయాను. అతనిలో ఏ లోపమూ నాకు కనిపించలేదు. మా వివాహం జరిగింది, అది మా మొదటి రాత్రి. అమృత, అవును అమృతని, నిన్నటి దాకా మీ హృదయం అంతా నిండిపోయిన అమృతాన్ని. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ, మీ రెండో పెళ్లి ముచ్చట పాడు చేశానా? అది కాదు అమృత, నేను ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందో ముందే నీకు చెబుతా ఉంటున్నా, కానీ వీలు పడలేదు. నాకు తెలుసు, మీ సరదాలు తీర్చుకోవడానికి మరొక కన్నె గులాబీ ఎరగా దొరికింది. ఆ సంతోషంలో దేవుడి సాక్షిగా పెళ్లాడిన నేను గాని, నాలో పెరుగుతున్న మీ ప్రతిరూపం గాని మీకు ఎలా గుర్తుంటుంది? అమృత, నీకు ద్రోహం చేయాలనే ఉద్దేశం నాకు ఇప్పుడు లేదు. ఇప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉన్నాను, అదంతా తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ, కొత్త పెళ్లి కూతురా? ఏ, నేనెవరా అని చూస్తున్నావా? నేను నీ భర్తకు భార్యని. మంజురా, ఇదెవరో పిచ్చిది? నేనెవరు రాణించారు లోపలికి? పిచ్చిదా? అవును, నే పిచ్చిదాన్నే. నిజంగా నే పిచ్చిదాన్ని. తన భర్త తన ఎదుట రెండో పెళ్లి చేసుకుంటున్నా, ఏమీ చేయలేని వెర్రిదాన్ని. చెల్లి, నేను ఇక్కడికి వచ్చింది నా కోసం కాదమ్మా, నా కడుపులో కదలాడుతున్న చంటి పాప కోసం. ఏమిటా బాబుడు? నువ్వేం నమ్మకు? నన్ను నేనే నమ్మలేకుండా ఉన్నాను. ఆ భయంకర దృశ్యం నా గుండెల్ని బద్దలు చేసింది. ఆ అమ్మాయి అన్న మాటలు నన్ను వెన్నంటి తరిమే. ఈ సంగతి ఎవరితో చెప్పినా ప్రయోజనం లేదనిపించింది. తాతయ్య అసలే నమ్మరు, ఒకవేళ నమ్మినా పరువు ప్రతిష్ట కోసం ఈ పసుపు తాడుతూ నన్ను బంధిస్తారనిపించింది. అంతే, ఇక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేకపోయాను. పారిపోయి వచ్చేశాను. ఆ రాత్రి నన్ను బోట్లో తీసుకెళ్లి నమ్మించడానికి ప్రయత్నించారు. అమృత, నా మీద నీకు ఇంకా నమ్మకం కలగడం లేదా? అమృత, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఏమండి, నిజంగానా? కాకపోతే మొదటి రాత్రి మంజుల్ని వదిలిపెట్టి వస్తానా చెప్పు. రా, అలా వెన్నెల్లో హాయిగా బోటులో షికారు పెడదాం. రా. ఏమండి, ఏమిటలా చూస్తున్నారు? ఏమండి, ఆ తర్వాత దేవుళ్ళు వచ్చి మీరు నన్ను కాపాడారు. తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, నేను ద్రోహిన, దోషిన చెప్పండి. సాటి ఆడదానికి ద్రోహం చేయమంటారా? అంతరాత్మను చంపుకొని అబద్ధానికి అన్యాయానికి కట్టుబడమంటారా? అదే పాదివ్యంచమంటారా? అదే నీతంటారా? చెప్పండి.
మీరే నా పరిస్థితిలో ఉంటే ఏం చేసేవారు చెప్పండి. మీరు చెప్పలేరు, మీరే కాదు ఎవ్వరూ చెప్పలేరు. కాలమే తీర్పు చెప్తుంది. అంతవరకు నేను నేనుగా నేనుగా బ్రతకలేదు, నేనుగా ఏది చేయలేదు. వెళ్ళొస్తాను. లేదు, వస్తాననే అధికారం నాకు లేదు, వెళ్తున్నాను. పాప, ఆ అమ్మాయికి అది మొదటి రాత్రి. ఆవేశం లేదో చేశా గాని ఇప్పుడు తలుచుకుంటే చాలా బాధగా ఉంది. తర్వాత ఏమైందో? ఏమవుతుంది, ఆయన మాత్రం మరుసటి రోజే వ్యాపారం సాగుతూ జపాన్ వెళ్ళిపోయాడు. బహుశా నువ్వు చనిపోయి ఉంటావని, ఆ ఖూనీ చేసి ఆయన నిద్ర పడుతుందని భయపడి ఉంటాడు. అయితే వారు ఇప్పుడు ఊళ్ళో లేరా అన్నయ్య? లేరమ్మా. అమ్మగారు వస్తున్నారండి. తాతగారు పోయారట, దురదృష్టం ఉంటుంది. ఉన్న ఇంటల్లుని ఒక్కడిని సమయానికి దగ్గర లేకపోయా నేను బాధపడుతున్నాను. ఓహో, ఆ హక్కును రుజువు చేసుకోవడానికి వచ్చారన్నమాట. నేను ఇంటి అల్లుని కానా నీకు భర్తను కానా? నా మెడలో తాళి కట్టారు. హిందూ స్త్రీకి తాళి కట్టిన వాడే భర్త అనుకుంటాను? శీలా నర్పించిన స్త్రీ కూడా భార్య అవుతుంది. నేను అడుగుతున్నది నీ సంగతి. నేను చెప్తున్నది అమృత సంగతి. ఓ, అదే ఆ సంగతి. అవును, అమృత మీ బిడ్డ తల్లి. పిచ్చి మంజుల, నీకు లోకానుభవం ఏమాత్రం లేదు. కన్నీళ్లు పెట్టుకుని ఎవరే కథ చెప్పినా నమ్ముతావు. చూడు, ఆ రాత్రే అమృత సంగతి నీకు చెప్పాలని ప్రయత్నించాను, కానీ నాకు అవకాశం ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోయావు. పెళ్లి కాకముందు కుర్రతనంలో ఏదో పొరపాటు జరిగిన మాట నిజమే, కానీ ఆమె నేను పెళ్లాడడం, ఆమె నా బిడ్డ తల్లి కావడం ఇదంతా అబద్ధం. మీరు చెప్తుంది అబద్ధం, అమృత అలాంటిది కాదు. నిజం చెప్పండి, అమృత ఏమైంది? ఏమవుతుంది, ఇలా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే ఆడది మూర్తి. క్షమించండి. ఎందుకు అలా పిలవడమే నాకు ఇష్టం. భార్య భర్తని పేరు పెట్టి పిలవకూడదనే మూఢాచారం లేదు. మన ఇద్దరి మధ్య అలాంటి బంధం ఉండడానికి వీల్లేదు. నేను నీకు భర్తను కాదన్నమాట, ఇక ఇంట్లో నాకు చోటు లేదన్నమాట. సరే, ఇదిగో తాళం. ఆగండి, ఈ ఇంట్లో మీ స్థానం మీకు ఎప్పుడు ఉంది? మీరు ఈ ఇంటి అల్లుడుగానే ఉంటారు. అమృత ఈ ఇంటికి మూడో ఆడపడుచు అవుతుంది. దయచేసి అమృతం తీసుకురండి. తీసుకురాకపోతే? మీరెప్పట్లా ఫ్యాక్టరీ మేనేజర్గా ఉంటారు. మంజుల, బాగా ఆలోచించు, మన బంధం అంత సులభంగా తెగిపోయేది కాదు. జాగ్రత్త. మధు అని నా క్లాస్మేట్. నమస్కారం అండి. నమస్తే. అక్క, నువ్వేమీ అనుకోకుండా ఉంటే మీరిద్దరూ ప్రేమించుకున్నారు అంతే కదా? అవునండి, పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. మంచి నిర్ణయం. చెల్లి, నాకు ప్రేమను ప్రశ్నించేంత పెద్ద వయస్సు లేదు, చిన్న మనస్సు లేదు. కానీ తాతయ్య కొన్ని బాధ్యతలు అప్పగించి నాకు లేని పెద్దరికాన్ని నా నెత్తిని మోపి వెళ్ళిపోయారు. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలంటే ఆ అబ్బాయి పెద్దవాళ్ళతో మాట్లాడడం అవసరం అనుకుంటాను. నాకు మా అక్కయ్య కంటే పెద్దవాళ్ళు అంటూ ఎవరు లేరు. ఏంటి బాటిల్ ఇచ్చి మోసం చేశావు? లేదు సార్, ఫుల్ బాటిల్ సార్. ఎక్కడ ఫుల్ బాటిల్? ఏది పడవే? అదే శేఖర్, చూడు శేఖర్, ఎంప్టీ బాటిల్ ఇచ్చి మోసం చేశాడు. అవును రవి, వీళ్ళంతా పచ్చి మోసగాడు, వాళ్ళతో మనకెందుకు, పోదాం పద. అవును, మోసగాడు, అంతా మోసగాడు. ఎక్కడికి? ఎవరా పాడేది? మీకు తెలియదా?
వెళ్ళిపోతానే కాదు, నువ్వు బాగా పాడతావు, పాడు ఖుషీగా పాడు. అర్ధరాత్రి అయినా నిద్రపోకుండా పాపాలకు దారులు వెతుకుతున్న ఈ ప్రపంచం నీ పాటతో అలా 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 నిద్రపోవాలి. పాడు పాడు. ముంతాజ్, ఏమిటి అలా వచ్చేసావు? ఆ వచ్చింది ఎవరనుకున్నావు? వచ్చింది ఎవరో నాకు తెలుసు, నా తమ్ముడు రవి. కానీ అతనికే తెలియదు ఎక్కడికి వచ్చాడు, అతనికే తెలియదు తాను లోకంలో ఒకరిగా వచ్చాడు. అక్క తమ్ముళ్ళ జీవితాల్లో ఇంతకన్నా భయంకరమైన ఘట్టం ఉంటుందా భగవంతుడు? ముంతాజ్, ఆయన మహాకవి రవి నీ పాట వినాలని వచ్చాడు. నా తమ్ముడు మహాకవి, రవి మహాకవి. ముంతాజ్ రా, ఆలస్యం చేయకు. నీ పాట నిజంగా వినాల్సిన సరస్సుడు సహృదయుడు వచ్చాడు. రా. వస్తున్నా ఒక్క క్షణం. నీ పాట అద్భుతంగా ఉంది, అసత్యాన్ని బద్దలు కొట్టినట్టుంది. అందుకే ఎందుకో నా గుండెను తోడేసింది, నాలోని అణువణువును కదిలించింది. నీ గొంతులో జీరం నా అంతరాంతరాల్లో అగ్నిగుండాల్ని రగిలించింది. ఏమిటి అనుభూతి, ఎందుకు అనుతాపం? ఎవరు నువ్వు, ఎవరు నేను? ఏదో బంధం నన్ను లాగేస్తోంది, ఏదో బాధ నన్ను నులివేస్తోంది. చెప్పు ముంతాజ్, ఎవరు నువ్వు, ఎవరు నువ్వు? వద్దు, నేనేమి చెప్పలేను, నన్ను అడగద్దు. నేను ఎవరిని కాను, ఎవరికి ఎవరిని కాను. పగటి వెలుగును చూడలేని ఈ బ్రతుకులు ఏ అనుభూతులు మిగిలేరు. ఎవరి అనుతాపానికి నాకు అర్హత లేదు. తమ్ముడు, మధురు వెళ్తున్నా. రా తమ్ముడు. తమ్ముడు తమ్ముడు తమ్ముడు. ఎవరు అమ్మాయి ముందుకు అలా వెళ్ళిపోతుంది? వెళ్ళకి ఎలా ఉంటుంది? ఈ జనాన్ని గానా బజానా చూసి వెళ్ళకి ఏం చేస్తుంది? తమ్ముడు. అక్క, ఇన్నాళ్ళు నువ్వు జీవిస్తున్న జీవితం ఇదా? తమ్ముడు, ఇది జీవితం కాదు, జీవనం. నిజమే, నీ జీవితాన్ని జీర్ణం చేసుకుంటున్న జీవనం. ఇదంతా దేనికక్క? నన్ను చదివించి నన్ను ఒక మనిషిని చేసి నాకు భవిష్యత్తు నీటానికేనా? అంతకన్నా నేను చేసేది కోరేది ఏముంటుంది తమ్ముడు? నీ చదువు పూర్తి. ఎందుకక్క ఈ చదువు? ఎవరిని ఉదరించడానికి? నువ్వు ఇలా సంపాదించి చదివిస్తున్నావని తెలిస్తే నేను ఆ చదువు ఏనాడో మానేసామండి. తెలుసు తమ్ముడు, నువ్వు అలా చేస్తావని నాకు తెలుసు. అందుకని నన్ను హాస్టల్లోనే ఉండమని ఇంటికి రాకుండా చేశావు. వచ్చే అవకాశం అవసరం కూడా లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వచ్చావు. తెలియకుండా ఉండాలని, తెలియకూడదని అనుకున్నాను. అంతా తెలియకుండానే జరిగిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు అదంతా తెలిసింది. ఏమిటి నీకు తెలిసింది? లోకం కళ్ళతో చూస్తూ నీకున్న చిన్న మనస్సుతో తూకం వేస్తూ నీతని నిజమని నువ్వు నమ్మేదైనా నీకు తెలిసింది? మీకు తెలిసిందేంటి? కళ్ళకు కనబడని ఒక కరుణ, మాటలకందని ఒక మమత, ప్రపంచానికి అర్థం కాని ఒక పవిత్రత,
ఓహో, అంత పవిత్రత తెలిసానా? ఇలా తప్పదాగి తండ్రికి వచ్చావు? నీకున్న డబ్బులు పారేసి ఆనందాన్ని కొనుక్కోటానికి వచ్చావు? ఇదేనా నీకు తెలిసిన పవిత్రత? అయ్యా నువ్వు మా ఇద్దరి మధ్య కలవ చేసుకోవడానికి. తమ్ముడు ఏదో అభిమానం కొద్ది అన్నారు. అక్క, ఇలాంటి వాళ్ళ అభిమానాలు మనకి ఇంక అక్కర్లేదు. వాటి మీద నువ్వు బతకక్కర్లేదు, నేను చదవక్కర్లేదు. తమ్ముడు, అంత మాట అనుకో. నీ భవిష్యత్తు పాడు చేయడానికి కాదు రాని ఇంత శ్రమ పడింది. నువ్వు ఆ నిర్ణయానికి రావద్దు. చెప్పు, ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది? మేము ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నీ అనుమతిని, ఆశీర్వాదాన్ని పొందడానికి వచ్చాం. నన్ను నా బ్రతుకుని చూసి అసహించుకుని వెళ్ళిపోయింది అంతేనా? ఎందుకమ్మా అలా బాధపడతావు? ఆమెవరో కలవారి బిడ్డలావు, వాళ్ళెప్పుడు అంతే. లేని వాళ్ళుగా పుట్టడమే నేరంగా భావిస్తారు, నీచంగా చూస్తారు. పోనీ అమ్మా, మధ్యలో వచ్చిన వాళ్ళెప్పుడు మధ్యలోనే పోతారు. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా మూలంగా నా తమ్ముడు భవిష్యత్తు పాడు కావడానికి వీల్లేదు. తమ్ముడు వెళ్ళు, ఆ అమ్మాయితో చెప్పు, నేను నీకు అక్కను కానని, నేను చిన్నప్పటి నుంచి పెంచిన పని వచ్చినని, ఆయనని ఏమైనా చెప్పు, ఏమైనా చెప్తే అమ్మాయిని ఒప్పించు. తమ్ముడు, ఏమైనా సరే నువ్వు సుఖపడాలి, సంతోషంగా ఉండాలి. నాకు అదే చాలు తమ్ముడు, నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తాను. అక్కర్లేదు, నేనే చెప్తాను. నువ్వు నా అక్క కావని చెప్తాను. నిజంగా చెప్తావా? తప్పకుండా చెప్తాను. తమ్ముడు, నువ్వు ఒక ఇంటి వాడు అవుతావు, అది నా కళ్ళారా చూస్తాను. అంతకన్నా నా జీవితంలో కావలసింది ఏమిటి? కాలం పెరుగాలి వంటిది, ఇష్టమున్నంత వరకు మన జీవితాలను ఎగరవేస్తుంది, అందరి ఎత్తులకు తీసుకువెళ్తుంది, లేనప్పుడు బంధాలను తెంచి చిందరవందర చేస్తుంది. అలా పెరుగాలికి కొట్టుకు వచ్చిన పతంగాది వెలు. నువ్వు ఎవరివైనా, ఎవరేమనుకున్నా నాకు మాత్రం దేవత, నిజమైన మనిషి, సోదరి, తల్లివి, స్త్రీ. నేను స్త్రీని కాదు, చివరిలో నేను చిటికిపోయిన దాన్ని. పోయాను, ఇన్నాళ్ళు తెలీదు అతను అక్కగారు గానా బజాన మనిషి. చిచ్చి, ఆ ఇల్లు, ఆ జనం, ఆ వాతావరణం అంతా కళ్ళారా చూశాను. అలాంటి వాళ్ళతో మనకేంటక్క? చూడమ్మా సరళ, నువ్వు ప్రేమిస్తున్నది మధుని. నా ప్రేమ బుడ్డిది కాదు, మనకు హోదా ఉన్నది. తరతరాలుగా వస్తున్న పరువు ప్రతిష్టలు ఉన్నాయి. ఏమిటి మీ పరువు ప్రతిష్ట? ఈ బంగళా, ఈ ఆస్తి, ఈ కార్లు, ఈ దర్జాలేనా? ఏ, అదేదో అంత తేలికైనట్టు మాట్లాడుతున్నావు. నీకు ఇదే గొప్ప కావచ్చు, కానీ లేదు. నీకు మీ అక్కయ్య నీచమైన బ్రతికే గొప్ప. మా అక్కయ్యని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆమెలో ఏం నీచత్వం చూసావు? నువ్వు చూసిన దానిలా పైకి కనిపించి ఆమె బ్రతుకుతారు. ఆమె హృదయం నువ్వు చూడలేదు, చూడలేవు కూడా. ఆ చాడు, ఆ మాతృప్రేమ, ఆ మమత నీకు అర్థం కాదు, జన్మ జన్మలకి అర్థం కాదు. కానక్కర్లేదు, నువ్వు ఒక్కరినే కనుకుంటే కావాలని అంటపడే వాళ్ళు ఎవరు లేరు. నేను పొరపడ్డాను, నీకు హృదయం ఉందని, ప్రేమించగలని అనుకున్నాను. నువ్వు ప్రేమించేది పై పై ఆరంభాలని ఇప్పుడే తెలుసుకున్నావు. అలాంటి వాళ్ళ ప్రేమ నాకు అక్కర్లేదు, అలాంటి వాళ్ళతో సంబంధం అక్కర్లేదు. బాబు మాధు, నువ్వు కూడా అలా తొందరపడితే ఎలా? సరళకు ఏం తెలియదు, ఏదో పసితనం. పసితనం కాదు, పొగరు మొత్తం, డబ్బున్న అహంకారం. మీ మర్యాద ఎంత మేడిపండో నిరూపిస్తాం. నీ కళ్ళు తెరిపించి నీ అహంకారం నా కాలం ముందు పని ఎత్తి చేస్తాను. వస్తాను సరళ. జీవితం నాతో ఆడుకుంది, నువ్వు జీవితంతో ఆడుకుంటున్నావు. మిస్టర్ మధు, రేష్ బాగా అడిగావు. అడగవలసిన నాలుగు మాటలు బాగా అడిగావు. మీరెవరు? నేను నీలా ఒక బాధితుడే. నువ్వు అల్లుడివి కాకముందే అవమానాలు పడుతున్నావు, నేను అయి పడుతున్నాను. అంటే మీరు తరలి అక్కగారే? అదే అదే, నా సంగతికేం కానీ ముందు నీ సంగతి చెప్పు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏమిటి? సరళ ప్రేమను పొందటమా, నీ ద్వేషాన్ని సాధించడమా? రెండూ కావు. ఉద్యోగం. ఉద్యోగమా? ఏ ఉద్యోగం కావాలి? ఏదైనా సరే. ఓకే, ఈ క్షణం నుంచి నువ్వు నా పర్సనల్ సెక్రటరీ. నీకెంత జీతం కావాలో నాతో చెప్పనక్కర్లేదు, నువ్వే తీసుకో. కానీ
ఒక్క సంగతి మాత్రం గుర్తుంచుకో, వీళ్ళ అహంకారం మన కాళ్ళ ముందు వచ్చి పడాలి. ఈ ఉద్యోగంలో నీ ఉద్రేకం చల్లబడిపోకూడదు. అసలు నీ ఉద్యోగం అది, అండర్స్టాండ్? ఓ ఎస్. గుడ్, కట్టుకెళ్దావా, కమా. ఏమిటమ్మా, ఎవరొస్తున్నారు? రవిబాబు. ఏమిటమ్మా ఇది? సొంత తమ్ముడే ఇంటికి వస్తే తలుపు మూసేశారు. తలుపే కాదు చూడమ్మా, నా బ్రతికే మూసుకుపోయింది. మీ బ్రతికేమ్మా? మీరేం కాని పని చేస్తున్నారా? పాడిపోతూ బ్రతుకుతున్నారా? అది నీకు నాకు తెలుసు, కానీ లోకానికి వెళ్ళి చెప్పు. ముంతాజ్ నిన్నే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందని చెప్పు. వెళ్ళి సూరమ్మా. ఏంటమ్మా ఈ అన్యాయం? అంతే కదా సూరమ్మ, తమ్ముడికి నా మీద అసహ్యం కలిగేటట్టు చెప్పు. వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకుండా చెప్పాలి. వెళ్ళు, వెళ్ళు సూరమ్మ. ఎవరండి? ఆమె లేదండి, నిన్ననే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఏమో ఎవరికి తెలుసు, అలాంటి రకాలకి ఒక ఇల్లు వాటిని ఒక చోట అంటూ ఉంటుందా? గిరాకీ తగిలితే మరో చోట పోతుంది. ముంతాజుల గురించి అలాంటి కోతలు పూసా అంటే నీ పని రాలకూడదు. ముంతాజ్ దేవత, ఆమె ఎక్కడుంటే అక్కడే దేవాలయం. ముంతాజ్ వెళ్ళిపోయావు. నా జీవితం నుండి మంజు వెళ్ళిపోయింది, ముంతాజ్ వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోతాను, ఎవరు లేని చోటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక వెళ్ళిపోయావో ఉండరు. ఇంతవరకు వెళ్ళి దిగబెట్టిన అతగనమ్మా. శేఖర్, శేఖర్ నువ్వు ఇంకా మిగిలిన్నావా? ఏమిటా మునుగుడు దబ్బా పడకపడగా ఆలోచిస్తుంటే? దోమలు కాదండి, మల్లెపూలు. మల్లెపూలా? రొద్దు గుంకితే సరి, మల్లెపూలు జబ్బాది వాసులు. వీటి కలంగడు ఈ మహాకవి గీత, వీడు ప్రవరాత్రుడు కాక, మన జయమంతా రాత. నా కర్మ అర్ధరాత్రి అయినా ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు. ఇచ్చట అచ్చటా ముచ్చట దొరకవు. పడక ఇలా లైట్ వెలుగుతుంటే ఎలా పడుకునేది? దుప్పటి కప్పుకొని కళ్ళు ముచ్చట పడక. అలాగా? ఏమిటి ఇది? కవిత ద్రోహి, చిక్కటి చీకట్లో మనం ఆలోచించలేదు, చక్కటి దీపకాంతిలో మనం ఆలోచిస్తుంటే. ఆమె ఆలోచిస్తుంటే ఎంతవరకు? బట్టతల అయ్యే వరకు. ఓ, వెళ్ళి మా అమ్మ పక్క సుఖంగా పడుకో. అయితే నా గట్టిందేనా? ఈ పూట గింతే. ఏ పూట ఇంతే? ఏడిచావు పిల్లాటలా? ఏమిటే నీ శోకరసం? ఇక్కడ శృంగార సంపలకి నేను ఏడుస్తుంటాను. సాయం చేసి పెడతావా? ఏమిటమ్మా అది? మీ ఫ్యాక్టరీలో ఏదైనా కూలి పనిపించన్నయ్యా. అమ్మా, నువ్వు కూలి పని చేస్తావా? నా లాంటి అభాగ్యరాలు అంతకన్నా ఏం చేస్తుంది? దగ్గరుండి ఆయనకు సేవ చేసే అదృష్టానికి నొచ్చుకోపోయినా, దూరాన్నంతైనా ఆయన చూసే అవకాశం కలిగించు.
కంట పడితే నీ కసిరి కొట్టేవాడి మీద ఎందుకమ్మా నీకింత మమత? కట్టుకున్నవారు కాబట్టి. అమృత, నువ్వా అమ్మా? ఇక్కడున్నావు. అమ్మా నాన్న నీకోసం ఎంత బాధపడుతున్నారో తెలుసా? నింద భరించలేక, నిజం దాచుకోలేక నీకోసం ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? నాకు తెలుసండి, నేను లోపల ఎంతో కుమిలిపోతున్నా. అటు పుట్టింటికి ఇటు అత్తింటికి మోసుకొని నాలాంటి ఆవతి బ్రతకూడదు. కానీ వీడి కోసం నేను బ్రతుకుతున్నా. నేను ఈ స్థితిలో వచ్చి వాళ్ళని ఇంకా బాధ పెట్టలేను. ఏమిటి, దయచేసి నేను ఇక్కడున్న సంగతి వాళ్ళకి చెప్పొద్దండి, చెప్పొద్దు. అమృత, బాధపడకమ్మా. నువ్వు అమాయకురాలివే కాదమ్మా, అభిమానివి కూడా. ఇంత దుఃఖాన్ని కడుపులో దాచుకున్నావని తెలుసుకోలేకపోయా. అరే రవి, నీకొకరి బాధ కూడా తెలుసా? శేఖర్, నీకు తెలిసిందల్లా నీ బాధ, దాన్ని మర్చిపోయే మార్గమే. శేఖర్, రవి, ఇంతకు ముందు లోకం బాధలు నీ బాధలుగా భావించేవాడివి, కానీ ఇప్పుడు నీ బాధలు ప్రపంచానికి పంచిపెడుతున్నావు. ఈ కైపు తెరను ఒక్కసారి తొలగించి మళ్ళీ ఈ లోకాన్ని చూడు. కళలో కూడా సుఖానికి నోచుకుని నిరుపేదల కళ్ళల్లో కన్నీళ్ళను చూడు. అప్పుడు నీ నోట పలికిందే కవిత్వం అవుతుంది. అదే దేశానికి అవసరం. పదరా పద. జీవితమంతా యజమానులకు సేవ చేసి దిక్కు లేకుండా మలేరియా వ్యాధితో ఎలా బాధపడుతున్నాడో చూడు. చూడు రవి, ఇటు చూడు. ఫ్యాక్టరీ యజమానుల నిర్లక్ష్యానికి బలైపోయి ఈ కార్మికుడు కట్టిన పాడు చూడు. చాలు శేఖర్, చాలు. ఇక నా జీవితం అంతా పేదల కోసమే గడుపుతాను. నేను మీలో ఒకనిగా బ్రతుకు, మీ హక్కుల కోసం నిలబడతారు. సోదరి గారు, కుశీలమ్మా? ఓ, మీరా? ఏమిటి ఇలా వచ్చారు? మాట్లాడి పెడదామని వచ్చానమ్మా. సంధ్యావందనములండి. మంజులా రవీంద్ర గారు గృహమందే ఉన్నారా? మంజులా రవీంద్ర? అవునండి. ఎవరయ్యా? ఎవరేమిటి, మంజులా రవీంద్ర అనగా రవీంద్రుడి భార్య మంజుల. సరే, ఆ రవీంద్ర ఎవరు అని? అయ్యా, తమరెవరో పరాయి వారిలా గుద్దారు. అవునవును, ఇంత భవంతిలో ఎవరికి ఎవరో ఎలా తెలుస్తుంది? సోదరి, చెప్పమ్మా బావగారి గురించి. నాకేం తెలుసు? నాకేం తెలుసు? బావగారిని మరిచిపోయావా? విచిత్రముగా ఉన్నదమ్మా, విచిత్రముగా ఉన్నది. అవునవును, అది యూ సమంజసమే. మంజులా రవీంద్ర హాయిగా కలిసి ఎప్పుడు కాపురం చేశారు? అదేనా మా మేడ మీదిరేగా కొన్నాళ్ళు. ఏమి వాగి, మంజులా రవీంద్రతో కాపురం చేసిందా? రవీంద్ర ఎవడు? అసలు మంజుల మీ ఇంటికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, నిజం చెప్పు. అయ్యా, శాంతి శాంతి, మధ్యలో మీకెందుకండి ఆవేశం? అదంతా నీకు అనవసరం, నిజం చెప్పు. నేనెప్పుడు అబద్ధమాడు, నేను చెప్పిందల్లా నిజం. కావంటే మంజులా దేవగారిని అడగండి. అవును, నాకు అర్థం కావడలేదు, ఎందుకు నాకు కలవర పడుతున్నారు? వాతావరణం మీద కొంచెం వేడిగా ఉన్నట్టుంది. వస్తా అమ్మా, వాయించు. సరళ, విన్నావా మీ అక్కయ్య చేసిన ఘనకార్యం? ఇన్నాళ్ళు నన్నాడు కోసం, ఇప్పుడు తను చేసింది ఏమిటి? ఇంతకన్నా అవినీతి ఏమిటి? ఇప్పటికైనా అర్థమైందా మీ అక్కయ్య నన్ను ఎందుకు దూరం చేస్తుందో? అర్థమైంది. దీనికంతా కారణం నువ్వు బావా. నీ మంచితనం వల్ల అక్కయ్యకు మోసైపోయావు. ఇక ఊరుకుంటే లాభం లేదు. అక్కయ్య నువ్వే లొంగ తీసుకోవాలి, దారికి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటాను, ఎలా లొంగదో చూస్తాను. మా అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి. నన్న? అవునండి. మూర్తి గారు? అవునండి. ఎందుకు? ఏమో తెలియదండి. రవి, ఎందుకు అయింది? ఏమో
వెళ్ళొస్తాను. రవి, ఇందులో ఏదో కుట్ర ఉంది, నువ్వు వెళ్ళొద్దు. అదైనా తెలుసుకోవాలిగా, ఏం పర్వాలేదు. పదగడదా. రవి, నువ్వేనా? నా పేరు రవి. నువ్వు మా కాలనీలో చేరి ఎంత కాలమైంది? ఎందుకు? ఎందుక, అంతకుముందు నువ్వు ఎక్కడుండేవాడివో, ఏం చేసేవాడివో తెలుసుకోవడానికి. అది మీకు అనవసరం. అవసరం కనుకనే అడుగుతున్నాను. చెప్పవలసిన అవసరం నాకు లేదు, తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. నిజం చెప్పు. అబద్ధం చెప్పేటంత పిరికివాడిని కాదు. అయితే చెప్పు. మంజుల నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆపదలో ఒక అర్ధరాత్రి పూట నా గదిలోకి వచ్చి తలదాచుకుంది. అంతేనా? అంతే. ఆ ఆపద తప్పిపోయిన తర్వాత కూడా కావాలని నీతో పాటు నీ గదిలో కొంతకాలం ఉందా లేదా? ఉంది, కానీ కావాలని. మరి? మనసున్న మనిషి కాబట్టి మరో మనిషిని బతికించడానికి ఉంది. తనకున్న బాధను దిగమింగుకొని ఎదటి వాళ్లకు వెలుగును పంచడానికి ఉండిపోయింది. తల్లిలా దేవతలా దాక్షిణ్యం కురిపించింది. అంటే ఇదంతా నన్ను నమ్మమంటావా? తెలిసిన తర్వాత ఆమె మీద జాలితో పాటు గౌరవం కూడా పెరిగింది. ఈ నాటకం అంతా నువ్వు ఎందుకు ఆడుతున్నావు నాకు బాగా తెలుసు. కవిత్వం అనే ముసుగు కప్పుకుని, పెళ్ళైన దాన్ని వల్ల వేసుకుని, నీతులు వల్లిస్తూ పరివారంలో పలుకుబడి సంపాదించి జీవితంలో నీకందరి ఐశ్వర్యం అంతస్తు అనుభవించాలనుకుంటున్నావు. అదే నీకు ఆగ్రహించలేక మరొకసారి మంజుల జీవితంలో ప్రవేశించా, ఫ్యాక్టరీ వ్యవహారాల్లో చొక్కి కలిగించుకున్నా, నేను తను ప్రార్థిస్తాను. ఏం కనబడ్డావు? అంతస్తు కోసం, ఐశ్వర్యం కోసం నీతి మాలిన పనులు చేసింది ఎవరో నిరూపించడానికి. అంటే నిన్ను గురించి నిజం బయట పెట్టడానికి. అమృతను ప్రేమించాలని చెప్పి ఆ అమాయకురాలిని నమ్మించి ఆమె జీవితాన్ని నాశనం చేసావా లేదా? అవకాశం వచ్చిందని అన్నీ కప్పిపుచ్చి ఆస్తి కోసం, అంతస్తు కోసం మంజులను పెళ్ళాడావా లేదా? తీరా నిజం బయటపడేసరికి గర్భవతిగా ఉన్న అమృతను నీటిలో ముంచి చంపడానికి ప్రయత్నించావాలి. అబద్ధం, అంత అబద్ధం. అబద్ధాల్లోనే బ్రతికే నీకు ఒక్క నిజం మాత్రం తెలియదు. అమృత ఇంకా బ్రతికే ఉంది, నీ బిడ్డ తల్లి. అంతేకాదు, నువ్వు చేసిన పాపాలకు శిక్ష అనుభవించకుండా ఆమె మంచితనమే నిన్ను ఇంకా కాపాడుతోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆమెను ఏలుకు. లేదా నీకెలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. జాగ్రత్త. శేఖర్, అమృత జీవితం ఇలా కన్నీళ్లతోనూ కష్టాలతోనూ ఎంతకాలం సాగుతుంది? దీనికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి. నా మాట వినండి, నన్ను ఎలాగైనా ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. భారీగా కాకపోయినా పని మనిషిగానైనా ఉంటాను. అవునమ్మా, నిన్ను మూర్తి దగ్గరికి తీసుకువెళ్ళి నీకు న్యాయం జరిగేటట్టుగా చూస్తాను. శేఖర్, మూర్తి స్వభావం నీకు తెలుసుగా, అక్కడకు తీసుకువెళితే తల్లికి బిడ్డకు కూడా అపాయం కావచ్చు. అమృత వెళ్ళవలసింది మూర్తి దగ్గరకు కాదు, మంజుల దగ్గరకు. వద్దండి, నా వల్ల ఇప్పటికే ఆవిడ జీవితం అన్యాయం అయిపోయింది. ఇంకా నేను ఈ పాపానికి ఒడిగట్టుకోలేను. లేదమ్మా, నేను దూరం ఆలోచించే చెప్తున్నాను. ఈ సమస్యను పరిష్కరించవలసింది ఒక్క మంజుల మాత్రమే. నువ్వు బిడ్డను తీసుకుని మంజుల దగ్గరకు వెళ్ళడమే న్యాయం. మూర్తి గారు, వాళ్ళ కోరికలు తీర్చకపోగా పనిలోకి రాలేని వాళ్ళందరినీ ఇలా డిస్మిస్ చేస్తానండం, మనకు మాత్రం ఏ న్యాయం? వాళ్ళు పనిలోకి రారు, కొత్త వాళ్ళని రానివ్వరు, ఇక పని ఎలా జరుగుతుంది? వాళ్ళ కోరికలు అవసరాలు ముందు తీర్చండి, ఇంతకు 10 రెట్లు పని అవుతుంది. అది కాదు మంజుల, పని వాళ్ళ కష్టసుఖాలు నాకు తెలియనివా, అవి తీర్చడం నాకు ఇష్టం లేకనా. కానీ ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే కనీసం 2 లక్షలైనా కావాలి. ఫ్యాక్టరీ అకౌంట్లో అంత డబ్బు ఎక్కడుంది?
పర్వాలేదు, నా సొంత డబ్బిస్తాను. ముందు వెంటనే పని మొదలు పెట్టించండి. మంజుల, ఒక్క మాట, పని వాళ్ళ మీద కూడా ఇంత జాలిపడే నీకు నా మీద ద్వేషం దేనికి? నాకెవరి మీద ద్వేషం లేదు, ఉన్నది ఒక బాధ్యత మాత్రమే. మంజుల, నిన్ను శారీరకంగా పొందటం, భర్తగా నా హక్కుల్ని అమలు జరపడమే నా ఉద్దేశం అయితే, సంఘం చట్టం ఇప్పుడు నన్నే బలపరుస్తాయి. ఏ క్షణంలోనైనా నిన్ను బలవంతంగా లోపరుచుకోగలను, కానీ అది నా ఉద్దేశం కాదు. నాకు తెలుసు మీకు అధికారం ఉంది, కానీ ఆ అధికారంతో నా అంతరాత్మ నా కట్టుకోలేదు, నన్ను నా హృదయాన్ని కొనలేదు. నా జీవితం ఏమిటో నాకు బాగా తెలుసు, అందుకే నాలో నేను ఎంతగా నలిగిపోతున్నానో, ఎంత నరకయాతను అనుభవిస్తున్నానో మీకు తెలియదు. క్షమించండి, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తేవద్దు. ఏదో ఆఫీసుల్లో వచ్చి మీ తొలి రాత్రిలోనే కలత రేపాను, అది మిమ్మల్ని ఇలా విడతీస్తుందని ఊహించలేదు. మనిషిగా నేనేనాడో చచ్చిపోయాను, మీ మధ్య అడ్డుపుల్లగా ఇంకా ఉన్నానని ఇప్పుడే తెలిసింది. భార్యగా నా స్థానాన్ని నాకు ఇవ్వాలని నువ్వు వారిని దూరం చేస్తున్నావు, నాకు ఆశ లేదు. నా కోరికల్లా ఒక్కటి, నా బాబు తండ్రి లేని వాడు కాడని నీకు తెలుసు. అందుకే నీకు అప్పచెప్తున్నాను, ఇక వీడికి తల్లివి నువ్వే, తండ్రి వారేనని ఒప్పిస్తావనే ఆశతో నమ్మకంతో నేను నా బాబును ఈ లోకాన్ని వదిలి వెళ్తున్నాను. అమృత, 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 అమృత. ఎక్కడికెందుకు వచ్చావు, ఎలా వచ్చావు? నా కోసం కాదు, ఇదిగో మీ బాబు వీడి కోసం, వీడిని మీకు అప్పచెప్పి వెళదామని వచ్చాను. ఇక మీ ఆనందానికి అభివృద్ధికి నేను అడ్డుగా ఉండను, ఈ లోకమే విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అప్పుడు మన బాబు అనాథ కాకూడదు. ఏమండి, ఒక్కసారి మీ బాబుని మీ చేతుల్లోకి తీసుకోండి. ఓహో, ఇదంతా నువ్వు చేసిన ఏర్పాటు అన్నమాట. అవును, నేనేనాడో చెప్పాను, అమృత ఈ ఇంటికి మూడవ ఆడపడుచుగా ఉంటుందని, ఆమెను తీసుకురమ్మని, ఆమెకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇమ్మని ఎన్నోసార్లు చెప్పాను, కానీ మీ మనసు మారలేదు, మీకు ఆ ధైర్యం లేదు, అందుకని నేనే తీసుకొచ్చాను. ఇక మీదట అమృత ఇక్కడే ఉంటుంది. మంజుల, ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు. అమృతను సాకుగా పెట్టుకుని ఈ నాటకం ఎందుకు ఆడుతున్నావో నాకు బాగా తెలుసు. ఏమిటి మీకు తెలిసింది? సిగ్గుచేటు, అది నా నోటి వెంట ఎందుకు చెప్పించాలని చూస్తావా? అంత సిగ్గుపడాల్సిన పని నేనేం చేయలేదు. చేయలేదు? ఆ రోజు రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నావు? మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా ఎవరితో కలిసి ఉన్నావు? మూర్తి, ఉన్నాడంటే ఎంత కోపం, సరేనా? నువ్వు అనవసరంగా కలగ చేసుకో అక్క, నువ్వు ఇంత నీచాన్ని జీవితాడుతావు అనుకోలేదు. మంజుల, చెల్లెలు మేము సరే చేయి చేసుకున్నాం, ఇప్పుడు నేను చెబుతున్నా, ఈ దారైపోయేదాన్ని నా తలకంట కట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆ రవితో కూడా అనుకుంటున్నావు. ఈ పాడు పనికి నీటని, సాటి ఆడదాని మీద సానుభూతి అని పెద్ద పెద్ద మాటలు చెప్పి సమర్థించుకుంటున్నావు. నువ్వు చేస్తున్నది అవినీతి కాదని నీకు నమ్మకం ఉంటే పద పది మందిలో రుజువు చేయి,
ఏ సంఘం అంగీకరిస్తుందో ఏ శాస్త్రం సమ్మతిస్తుందో. నా మూలంగా నువ్వు నిందలన్నీ పడటం దేనికమ్మా? మీరు మీరు పోట్లాడుకోవడం దేనికి? పోతమ్మా పోతు, నేను వెళ్ళిపోతాను. అమృత, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండి తీరా. ఉండటానికి వీలే ఉంటుంది. అమృతకు ఆ హక్కు అధికారం ఉంది. ఎవరిచ్చారు? నేనిస్తున్నా. ఈ ఇంట్లో స్థానమే కాదు, ఈ ఆస్తిలో భాగం కూడా ఇస్తున్నా. సరళ, ఆస్తిలో భాగం ఇస్తున్నా, ఇంకా మాట్లాడితే ఆస్తి ఇచ్చేస్తుంది. తెలుసు, నీకతే ఉంటుంది తెలుసు. నీ ఇష్టం వచ్చాడు చేయడానికి కాదు. తాతయ్య నీ పేరు విల్లు రాసింది. నాకు తెలుసు తాతయ్య, ఈ ఆస్తినే కాదు నిన్ను నీ భవిష్యత్తును కూడా నా చేతుల్లో పెట్టిపోయారు. నువ్వే నా భవిష్యత్తును చూడనక్కర్లేదు. ఇక నుంచి నువ్వు అక్కవ కావు, నేను చెల్లెల్లే కాను. నా వాత నాకు పంచిచ్చే కాదు, నావా కోర్టు ఉంది. మనం పుట్టుకలో ఒక రక్తాన్ని పంచుకున్నాం, పోట్లాటలో వాటాలు పంచుకుని దాన్ని అవమానించడం దేనికి? ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదమ్మా. తీసుకోచెల్లి, అంతా నువ్వే తీసుకో. మంజు, నా కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తావమ్మా? నీకోసం కాదు, నా చెల్లెలి కోసం. ఈ ఆస్తి శాశ్వతమని, ఇదే పరువు ప్రతిష్ట నమ్ముకుని ప్రేమించిన వ్యక్తిని తిరస్కరించింది, తాటి ఆరదాన్ని అవమానించింది, ఒక్క కడుపున పుట్టిన బంధాన్ని తెంచుకుంది, దాని నమ్మకం నిజం కాదని త్వరలో తెలుసుకుంటుంది. అమృత, నీకు లేని స్థానం ఇక్కడ నాకు లేదు. పదమ్మా పద. వెరీ గుడ్ సరళ, వెరీ గుడ్, మంచి పని చేశావు. చెల్లి లోపలికి రమ్మా. మంచు, నువ్వా? ఏమైందమ్మా? నా మూలంగా మంజు అన్ని వదులుకుంది. అంటే? మంజు సరళతో ఘర్షణ పడి ఆస్తంతా వదులుకొని వచ్చేసింది. మంజు, అంత పని చేశావా? బాగా ఆలోచించావా? నేనేం చేసినా న్యాయం కోసమే చేశాను. అమృత స్థానం అమృతకి ఇప్పించాలి, అదే నా లక్ష్యం, అదే నా జీవిత పరమార్థం. మరి మూర్తి ఏమన్నాడు? ఆ విషయాలన్నీ అమృత చెప్తుంది. నేను లాయర్ స్వామి గారి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ కలుసుకుంటాను. వస్తా అమృత. ప్రేయసీ ప్రియుడు కౌగిరిలో కరగిపోతుండే. ఏమండి? ఏమండి? ఏమిటే చిత్రం వెనక నాటకం వెనక? అదేం కాదండి, దొడ్లో చింత చెట్టు ఎక్కి ఇలా కాయలు పోసి పెట్టండి. దేని కోరికే? చిన్నపిల్లవారు చింతకాయలు తినడానికి, కూతురు ఎక్కి కోయడానికి. అబ్బా అదేం కాదండి. ఇది ఆశ్చర్యమూర్తి. ఉండు, ఈ సంగతి నా జరుగు జరుగు తెలుపుతాను. చింతకాయలే కానీ చింత చెట్టే ఉండు కాని. జనక జనక జరమి జరమి వినండి, వచ్చింది మీ కోసం వచ్చింది. అయ్యో నిలబడతాయి, అయ్యయ్యో ఇప్పుడు కావాల్సింది అది కాదమ్మా, ఉయ్యాల దంపాల పాలబుద్ధి. ఈ రాజుకి కోసేవాడే ఉంటున్నావా? అమ్మా గీతా, కాదు నా తల్లి నా తల్లి నిన్ను తిట్టానమ్మా. ఆ ఏడు పండుగ వాడికి నాలుగు మన మీద దయ కలిగి మన పూజలు పండించాలి. చింతకాయలా కొబ్బరికాయలా తెగించి అర కిలో బెల్లం పట్టుకెళ్ళి నా ఫాదర్ కడతారు, నా ఫాదర్ కడతారు కండం నాటికి అమ్మాయే ఉండింటే దానికి పెళ్లి బాధపడవద్దమ్మా, బాధపడవద్దు. సోదరి వస్తుందని నా అంతర్వాణి చెప్తున్నది, పుడికమ్మ చూస్తున్నది, ఇన్నాళ్ళు తీరికేది, ఇక ఆ ప్రయత్నంలోనే ఉంటాను, వస్తాను. ఏమే ఆరోగ్యం జాగ్రత్త, కదలద్దు మెదలద్దు. మనం చేయవలసిందంతా చేశాం,
ఇక మనకు మిగిలిన మార్గం ఒక్కటే. ఏమిటి వాళ్ళ ధీమా? ఎవరు బలం చూసుకుని సమ్మె చేస్తున్నారు? పరాయి వాళ్ళు కాదు, మీ అక్కగారి పోద్దరంతో చేస్తున్నారు. ఏమిటను బలం? తాతయ్య ఆమెను ఆస్తి గార్డియన్ గా పెట్టారు, కానీ సర్వాధికారిగా కాదు. వాటాలు పంచుకునే వరకు ఆమెకున్న అధికారం నాకు ఉంది. అది నా పాయింట్. నాకు వ్యతిరేకంగా చేయటం నేరం. నేరాన్ని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. ఉన్నారని నాకు తెలుసు, కానీ నువ్వు ఎంత దూరం తెగిస్తావో, ఏమాత్రం నిలబడతావో? అటో ఇటో తేలేదాకా నిలబడతాను. ఆ మాత్రం అందిస్తే చాలు, మిగతాది మనం చేసుకుపోతాం. ఇదంతా మూర్తి పని అయ్యింది. సరే, అవును, వర్కర్లందరూ మీటింగ్ పెట్టి సమ్మె చేయాలని నిశ్చయించుకున్నారు. అది సరే మధు, అసలు ఫ్యాక్టరీ అంతా నేరమట్టం అయితేనే కానీ చక్కబడదు. ముందు డైనమైట్ పెట్టేసి. ఎదురు ఉండేది షోడాలు అనుకున్నారు. డైనమైటే ఎవడబ్బా వీడు? మొదటేమో నక్కి నక్కి నక్కలాగి చూశాడు, ఇప్పుడు చెక్క చెక్క కుక్కలాగి పెడుతున్నాడు. వీడి వాళ్ళకు ముందుంటే నాకేదో అనుమానం ఉంది. అయ్యో, ఫ్యాక్టరీలో కూడా పెడుతున్నాడే. ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం నాది కాదు, నీది. అమృత ఎక్కడ? అమృత ఇక్కడ ఎందుకుంటుంది? అసలు అమృత ఆహా, ఎంత బాగా నాటకం ఆడుతున్నావు. రౌడీలను పంపి అమృతను ఎత్తుకొచ్చిన చాలక పైగా బుకాయింపకూడదా? నువ్వు చేసే దురాగతాలు సహించడానికి మేము చేతులు తెచ్చి కూర్చోలేదు. మిస్టర్ మూర్తి, మర్యాదగా చెప్పు, అమృతను ఎక్కడ దాచావు? ఏమిటా బెదిరింపు? నిన్ను నీ వెనక ఉన్న జనాన్ని చూసి భయపడతాననుకుంటున్నావా? భయపడతావో భంగపడతావో ఇప్పుడే తెలుస్తుంది. మర్యాదగా చెబుతావా లేదా? నాకు తెలియదు. తెలియదు? సరే, మేమే తెలుసుకుంటాం. చేకర్, పెద్ద ఎత్తుగల మీదే వచ్చారన్నమాట. ఆల్ రైట్, వెతుక్కోండి. అమృత కల్పించిందా? నువ్వంత సులభంగా చెక్కనిస్తావా? ఎక్కడ దాచావో ఏం చేశావు? నార్మల్ అర్థం లేని ఆరోపణలు చేసి అవి అబద్ధాలు తెలియని తర్వాత కూడా నోటికొచ్చినట్టు దాటానికి సిగ్గు లేదు. కళ్ళబుల్లి కథలతో మీరందరి కళ్ళు కప్పి నాయకత్వం మెరిగించుకోవాలని కానీ అన్నారు. ఇది కళ్ళ కాదు, కలరాని కషాయితనం. కాకపోతే అమృతను అపహరించవలసిన అవసరం నీకు కాక ఇంకెవరికి ఉంటుంది? రవి, మహాకవిని వీళ్ళని మధ్య పెట్టి నాయకుడు కావాలని నువ్వు వాడే నాటకం ఇక మీద సాగం. నీ బండారం బయట పెట్టమంటావా? ఈ రవి శేఖర్ మీ మధ్యలో చేరి మీతో ఉంటూ తమ ప్రయోజనాల కోసం మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు. ఫ్యాక్టరీ యజమానురాలైన మనుషుల మతిమిరిచి ఆమెను ఒళ్ళో వేసుకుని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. వీళ్ళ నాయకత్వం కార్మికతత్వం అంతా ఒట్టి పూటగా మనుషుల వీళ్ళ చేతిలో కీలుబొమ్మ. వీళ్ళు నిజంగా మీ శ్రేయస్సు కోరేవాళ్ళే అయితే ఆమెతో చెప్పి మీ అవసరాలను ఎందుకు తీర్చలేకపోయారు? ఒక్క మాట చెప్పండి, నేను మీలో ఒకని, మీవాణ్ణి, మీతో పాటే కార్మికుడుగా కష్టపడి పనిచేసి ఈ రోజున మీ ప్రతినిధిగా ఈ స్థానంలో ఉన్నవాడిని, అలాంటి నేను మీకు అపకారం చేయగలనా చెప్పండి? మీ మీద అభిమానము ఆత్మీయత నాటుంటాయా, లేక మీ కష్టాన్ని దోచుకుని లాభాలు గుంచుకునే ఈ ధనం తొలుకుంటాయా చెప్పండి? ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. రవిని మంజులని సంచరించి అడగండి. ఆగో, సంచరించి అడగడానికి మంత్రులు చేసిన నేరం ఏమిటి? ఫ్యాక్టరీ యాజమాన్యంతో మంత్రులకు సంబంధం ఏమిటి? ఏమిటి మీరు అనేది? మంజుల ఫ్యాక్టరీ యజమానురాలు కాదంటారా? కాదు.
ఆ సమంతాన్ని మంజుల తనకు తానే వదులుకుంది. ఫ్యాక్టరీలో తనకున్న అధికారాలు హక్కులు అన్ని కార్మికులు ఫరం చేసింది. ఇదిగో రిజిస్టర్ దస్తావేజు. దీని ప్రకారం ఫ్యాక్టరీలో పనిచేసే వారందరికీ భాగస్వామ్యం ఏర్పడుతుంది. కార్మికులే యజమానులు అయ్యారు. మంజుల, చివరికి ఇంతవరకు తెగించావన్నమాట. ఆడదానిపైనా అతి తెలివితేటలు ప్రదర్శించు. ఇదంతా ఎవరి కోసం ఎవరి ప్రభావంతో చేస్తున్నావో నాకు బాగా స్మూర్తి. అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నది నువ్వు. నీతి మంత్రుడిగా మాట్లాడినంత మాత్రాన నిజాన్ని దాచిపెట్టగలనుకుంటున్నావా? కార్మికులకు బోనస్ ఇవ్వమని మంజులు చెప్పినా ఎందుకు కాదన్నా? కార్మికుల కాలని బాబు చేయించడానికి మంజులు మంజూరు చేసిన 2 లక్షల రూపాయలు ఏం చేశావు? అమృతను ఆమె బిడ్డను అర్థం చేయాలని ఎందుకు ప్రయత్నించావు? ఆపండి, ఈ మంజులు అదే చేసిందంటే ముందు చెప్పమనండి. ఇంత క్రితమే ఆస్తి అంతా నాకే అప్పగిస్తున్నానని గొప్పగా చెప్పి వెళ్ళి అదే ఆస్తిని పని వాళ్ళకు దానం చేసే హక్కు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేనా నీతి? సరేనా, మంజుల తన వాటా మాత్రమే కార్మికులకు పంచిపెట్టింది, నీ సగభాగం అంటుకోలేదు. అలాంటి అక్కగారిని ఆక్షేపించే అర్హత నీకే ఉందమ్మా. సరే, ఇంతవరకు వచ్చిన తర్వాత ఎవరు ఎవరికి భయపడక్కర్లేదు. మీకు చేతనైంది మీరు చేశారు, నాకు కావాల్సింది నేను సాధించుకుంటాను. ఈ ఆస్తి, అధికారం అన్నిటికంటే మంజుల నాకు కావాలి. ఇది నాకు దక్కని రోజున మీలో ఎవరికి ఏమి దక్కనివ్వను. ఇటువంటి అవాంతరాన్ని ఎదుర్కోవడానికి ఇంతకు ముందే అన్ని సిద్ధం చేసి వచ్చాను. ఇప్పుడు మీరు నా దారికి అడ్డొచ్చారా? మీతో పాటు మీ ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీలో ఉన్న సరుకు మొత్తం ఒక క్షణంలో భస్మమైపోతాయి. ఒక పక్క మధుబాబు, ఒక పక్క రవిబాబు, ఏం జరుగుతుందో ఏమో నాకు ఏదో గాభరాగా ఉందమ్మా. దాదా పద, వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి. ఓహో కవి గారా, రండి రండి. ఈ దెబ్బతో మీ అందరి పీట గిరాడైపోతుంది. నార్బై, ఆ మూర్తికి తోడు నువ్వు ఒక మురుగుడు దొరికావు. వ్యక్తిగత ద్వేషాలు సాధించుకోవాలని మీరు చేసే కుట్రల్లో ఎన్ని వందల కార్మిక కుటుంబాలు కడతారిపోతున్నాయో ఆలోచించారా? ఈ కవిత్వాలు ఉపన్యాసాలు చాలా విన్నాం కవి గారు. జాగ్రత్త, అడుగు ముందుకు వేసావో నీ ప్రాణానికి దక్క. మాధు, నువ్వేదో పెద్ద నీతి పరులాగా మూర్తి గారి మీద నిద్ర మోపుతున్నావు. ఇప్పుడు ఎక్కడ పోతావో నేను చూస్తాను. ఏం చేస్తున్నావో, ఎవరి మీద చేసుకుంటున్నావో తెలుసుకోలేనంత కళ్ళు మూసుకుపోయారా నీకు? అక్క, ముందుకొచ్చావు ఇక్కడికి. ఈ వ్యవహారంతో నీకే సంబంధం ఉందిరా? సంబంధం అనుబంధం ఉండబట్టే వచ్చాను. ఆవేశాలకు మధ్య ఆగుతైపోతున్న రక్తబంధం కాపాడడానికే వచ్చాను. ఏమిటక్క నువ్వు మాట్లాడేది? తమ్ముడు, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నదాన్ని నేను, చేయని నేరానికి కావాలని శిక్ష అనుభవిస్తున్నదాన్ని గుర్తుందా? ఒకనాడు మీ ఇద్దరి మధ్య తప్పు చేసిన దానిలా తల వంచుకుని నిలబడ్డాను నేను. కరిగిపోయే కొవ్వొత్తుల అందరికీ ఆనందాన్ని పంచుతున్న అభాగ్యురాలు అనుకున్నాడు రవి. నీచమైన జీవనంతో నిజాన్ని మరుగుపరుస్తున్న నిర్భాగ్యురాలు అనుకున్నావు నువ్వు. కాదురా, కాదు, నేను దేవతను కాను, నీచురాలికి కాను, మనిషినిరా. మా మూడ మనిషిని ఆత్మీయతనంతా అణిచిపెట్టుకుని అడుగడుగునా కొమ్ములు పోతున్నా మీ ఇద్దరి అక్కయ్యనురా. తమ్ముడు, విన్నావా పిలుపు? చిన్నతనంలో మనకు దూరం అయిపోయిన మీ అన్నయ్యరా, ఈ క్షణం కోసమే ఇంతకాలం ఎదురు చూశాను. లోకానికి లోకం అయిపోయిన మీకోసమే మిగిలిపోయాను. తమ్ముడు, అరే అమ్మా చెల్లి నువ్వా? మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు.
మధు అంత రెడీ అనా? రెడీ సార్. వెరీ గుడ్. రవి, శేఖర్, ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? నేను చెప్పింది ఒట్టి బెదిరింపు కాదని, తలుచుకుంటే మీతో పాటు ఈ ఫ్యాక్టరీ అంతా భస్మం చేయగలని తెలిసి వచ్చిందా? వెళ్ళండి, మీరందరూ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. మిస్టర్ మూర్తి, మీ బెదిరింపులకు జడిసి పారిపోయే పిరికి వాళ్ళకి కాదు మేము. ఇది ప్రజాశక్తి. ఈ ప్రవాహానికి అడ్డుగా నువ్వే కాదు, ఎవరూ నిలబడలేదు. మూర్తి గారు, ఆ పని మాత్రం చేయకండి. మీకు కావలసింది నా ఆస్తి నేనేగా. నాకు తెలుసు, ఆడదానికి ఆత్మాభిమానమే అమూల్యమైంది. దానికోసమే జీవితంలో నేను అందరికీ ఎదురు తిరిగాను, అన్నిటినీ గెలుస్తాననుకున్నాను. కానీ కానీ నేను ఓడిపోయాను. భార్యగానే కాదు, బానిసగా కూడా మీకు లొంగిపోతాను. మీరు చెప్పినట్టు నడుచుకుంటాను. కానీ ఈ అమాయకుల మీద మీ అక్కస తీర్చుకోకండి. రవి గారు ఏ పాపం ఎరుగరు, వారికే అపకారం తలపెట్టకండి. మంజు, ఏమిటా మాటలు? నీకేమైనా మతిపోయిందా? మతిపోవటం కాదు, అహంకారం అణిగిపోయింది. మంజుల, నువ్వు కోరినట్లు జరగాలంటే ముందు ఆ దస్తావేజీలా ఇవ్వమను. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోమను. బావా, నీకు కావాల్సింది సాధించుకుంటే సరిపోయింది అనుకున్నావా? మాకు పట్టుదల పగా ఉన్నాయి. వీళ్ళందరినీ ఊరికే వదిలిపెట్టడానికి వీల్లేదు. మధు, ఏమిటలా నిలబడ్డావు? బావకు ధైర్యం లేకపోతే నీకు లేదా? అవును బావ, ఆ మంచి పనేదో నా చేతి మీదుగా జరిగిపోవాలి. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి. ఆ పిస్టల్ లేవండి. అన్యాయాన్ని అరికట్టడానికి ఆయుధాలు ఉపయోగించాలి. అన్నయ్య, ఇదిగో కానీ ఎంతమందిని నీ స్వార్థానికి బలి చెయ్యాలనుకున్నావో వాళ్ళందరి ప్రతీకారానికి నువ్వే బలి కావాలి. నువ్వు చేసిన దుర్మార్గాలకు నీ ప్రాణాలే పరిహారం కావాలి. రవి గారు, మీ అందరి దృష్టిలో ఆయన దుర్మార్గుడు కావచ్చు, ద్రోహి కావచ్చు, కానీ నాకు మాత్రం ఆయన నన్ను కట్టుకున్న భర్త, నా పసుపు కుంకానికి ప్రతిబింబం. నా బిడ్డ నేను బ్రతుకున్నంత వరకు మీరు ఆయన్ని తాకలేరు. మా శవాల మీద నడిచిన తర్వాత మీ పగ సాధించుకోండి. విన్నావా మూర్తి? ఆడ బ్రతుకులో ఆంతర్యం అర్థం చేసుకున్నావా? ఇల్లాడి గుండెల్లో ఇమిడిపోయిన మమకారాన్ని ఇప్పటికైనా తెలుసుకున్నావా? నీ పాపాలన్నీ క్షమించి నీకోసం నిలబడ్డ నీ భార్య త్యాగమే నీకు పునర్జన్మనిచ్చింది. ఇప్పటికీ నీకు జ్ఞానం కలగకపోతే ఇక నువ్వు చచ్చిన వారి కిందే లెక్క. చచ్చిన వాళ్లను చంపడం బ్రతికున్న వాళ్లకు పరుగు చేతి. అమృత, అజ్ఞానంతో అహంకారాన్ని పెంచుకున్న నాకు కొత్త వెలుగును చూపించి మళ్ళీ నన్ను మనిషిని చేశావు. నన్ను క్షమించు అమృత, క్షమించు. ఏమండి మంజుల, నీ మెడలో మంగళసూత్రం కట్టి నీ జీవితమే మట్టిపారు చేశాను. నేను కట్టిన పసుపు తాడు నీ పాలిట ఉరితాడయింది. ఇక అది ఒక క్షణం కూడా నీ మెడలో ఉండడానికి వీల్లేదు. ఈ అపవిత్ర బంధం నుంచి నువ్వు విముక్తురాలి కావాలి. మంజుల, నా చేతులతోనే దాన్ని తీసుకెళ్ళి. ఇది మీ హక్కమ్మా, ఇది నీకే చెందాలి. బావే గారు, మీ ఇద్దరికి నా శుభాభినందనలు. చేసిన తప్పును ఒప్పుకున్న వాడే మహానుభావుడని భర్తృహరి, వాల్మీకి నేను అబో ఘోషించి వదిలిపెట్టారు. కాదు మరి అమ్మాయి అమృత, నువ్వు చేసిన తప్పే. అయినా ఒంటరిగా వెళ్ళిన దానివి పండంటి మనం వెంట పెట్టుకొచ్చాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ రాలేదనే అన్న, ఎలా వస్తుంది? కూతుంటే ఆయాసం, నించుంటే ఆయాసం, ఇక నడిస్తే అవును. మీరు రావాలి, అత్తగారు కాసుకున్నారు. మధు, అంతస్తులు నమ్ముకునే అంతరాత్మ అర్థం చేసుకోలేకపోయాను. మీ అక్కగారిని అవమానించాను. నన్ను క్షమించమని చెప్పు మధు. పిచ్చి తల్లి, ఎందుకమ్మా సిగ్గుపడతా? చిలకా గోరింకిల్లాగా మీ జీవితం కలకల్లాడుతూ ఉండాలి. సంతోషం తమ్ముడు. మంజు, అంతా ఆనందంగా ముగిసిపోయింది. ఇక నేను ఇప్పుడు నిర్విచారంగా నా లోకంలోకి అడుగుపెట్టి నా కవిత్వాన్ని సార్థకం చేసుకుంటాను.
రవి బాబు, నేను మిమ్మల్ని ఆపడానికి రాలేదు. మీ జీవితాన్ని నేను పంచుకుని మీతో పాటే ముందడుగు వేయడానికి వచ్చాను. మంజు పదండి.